नरत्वंदेव त्वन्नगमन मृगत्वं मशकता पशुत्वं कीटत्वं भवतु विहगत्वादि जननम सदात्व पादाब्ज स्मरण परमानंद लहरी विहारासक्तं चेद्रो दयमिह किंतेन वपुषा। इवाड़ा नागेश्वर ज्योतिर्लिंगम याम्ये सदंगे नगरीति रम्ये विभूषितांगं विविधैश्च भोगैः मुक्ति प्रदमीशमेकं श्रीनागनाथं शरणं प्रपद्ये। सद्भक्ति मुक्ति प्रदमीशमेकं श्रीनागनाथं शरणं प्रपद्ये। सद्भक्तिनि मुक्तिनि రెండింటిని ఈయగలిగినటువంటి నాగనాథునకు నమస్కరించుచున్నాను. నాగనాథుడు అంటే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్నటువంటి అర్థాన్ని పురస్కరించుకొని నాగనాథుడు అంటే విశేషమైన పూజనీయుడు, చాలా పూజనీయుడైనటువంటి వారెవరో వారిని నాగనాథ శబ్దంతో పిలవడం ఒక అలవాటుగా ఉంది. కాబట్టి అటువంటి నాగనాథునకు నేను శరణాగతి చేయుచున్నాను. ఈ లింగము దేని కొరకు వచ్చినది, దీని ఆవిర్భావము వెనకాతల ఉండేటటువంటి కారణం ఏమిటి, ఇది నేను చెప్పే ముందు రేపటి రోజు నేను బహుశా రేపు ఒక్కరోజు సరిపోదేమో రేపు ఎల్లుండి కూడా అది శివమహాపురాణాంతర్గతము కాకపోయినా నేను చెప్పే విషయాలన్నీ అవన్నీ శివపురాణంలో లేకపోయినా అరుణాచల మహాత్మ్యముల గురించి భగవాన్ రమణుల గురించి రేపు ఎల్లుండి చెప్పాలి అని అనుకుంటున్నాను. కాబట్టి ఎంచేత అంటే రేపు సూర్యోదయానికి త్రయోదశి తిథి ఉంటుంది కాబట్టి రేపటి రోజు సాయంకాలం ఎల్లుండి సాయంకాలం అరుణాచల మహాత్యం చెప్తాను. ఇది విన్నంత మాత్రం చేత పాపరాశి ధ్వంసం అవుతుందో, ఆ అరుణాచలము యొక్క మహాత్యం ఏమిటో, ఆ రమణ భగవానుల యొక్క గొప్పతనం ఏమిటో రేపటి రోజున మనం ఒక్కసారి తలుచుకుని ధన్యులమవుదాం. ప్రతి జ్యోతిర్లింగాన్ని గురించి నేను ప్రారంభం చేసేటప్పుడు ఒక నేపథ్యాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. అప్పుడు మీరు ఆ జ్యోతిర్లింగం గురించి స్మరించినప్పుడు ఆ పవిత్రమైన కారణాన్ని ఊహించి మీరు సంతోషిస్తారు. మీరు ఒక విషయాన్ని పరిశీలన చేయండి. ఒక తల్లి ఒక తండ్రి ఉన్నారు. తండ్రి గారు చాలా వందనీయుడు. లోకమునందు ఆయనని తిరస్కరించేటటువంటి వారు కానీ ఆయన మాటని అలక్ష్యం చేసేవాళ్ళు కానీ ఎవరో తప్ప ఉండరు. ఎవరో తప్ప ఉండరు అని నేను ఎందుకంటున్నానంటే ఎంత పూజనీయుడికి ఎవడో ఒకడు వేలు పెట్టేవాడు ఉంటాడు, చూపించేవాడు. కనుక ఈశ్వరుడి విషయంలోనే అందరూ పూజించేవాళ్ళు లేనప్పుడు ఎవరిని నేను ఉదాహరణ చూపించగలను. చాలా మందితో పూజనీయుడైనటువంటి తండ్రి, ఆయనని అనువర్తించి ఉండేటటువంటి తల్లి. ఇంత గొప్ప తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళకి ఒక 10 మంది పిల్లలు ఉన్నారు. 10 మంది పిల్లలలో ఒక 9 పిల్లలు బహుయోగ్యులు, చాలా మంచివాళ్ళు. తల్లిదండ్రులు ఎలా చెప్తే అలా ప్రవర్తించేటటువంటి వాళ్ళు. ఒక్కడు మాత్రం చాలా దుందుడుకు స్వభావము కలిగినటువంటి వాడు, చాలా ఇబ్బంది పెట్టేటటువంటి వాడు. ఇప్పుడు తల్లిదండ్రుల మనస్సు ఈ పిల్లవాణ్ణి కేవలము చంపేద్దామని ఉంటుందా, లేకపోతే వాడు మా పిల్లాడు కాదండి అని చెప్పి వదిలిపెట్టేస్తారా, వాణ్ణి కూడా ఎలాగో అలా మారుద్దామనేటటువంటి ప్రయత్నం చేస్తారా? తల్లిదండ్రులు అన్న వాళ్ళు మార్చాలని ప్రయత్నిస్తారు కదండి. మీరు అందుకే చూడండి, శివతత్వమునందు ఒక చిత్రం ఉంటుంది. శివారాధనము రాక్షసులు చేస్తారు, శివారాధనం ప్రమదగణాలు చేస్తారు, శివారాధనం భూతప్రేతాది గణాలు చేస్తాయి, శివారాధనం మహాభక్తులు చేస్తారు, శివారాధనం జ్ఞానమును అపేక్షించినటువంటి వారు చేస్తారు, శివారాధనం ఐశ్వర్యం కావలసిన వాళ్ళు చేస్తారు, ఆపద పోవాలనుకున్న వాళ్ళు శివాభిషేకం చేస్తారు. శివారాధనము చేయనటువంటి వారు మీకు కనపడరు. సమస్త జగత్తునందు భూతప్రేతములు కూడా శివుణ్ణి ఆరాధిస్తాయి. ఎందుకు ఆరాధిస్తాయంటే వాళ్లే మరి తల్లిదండ్రులు లోకానికి. జగత పితరవ్వందే పార్వతీ పరమేశ్వరవు, దారి తప్పిన బిడ్డలు వాళ్ళు, దారిలో ఉన్న బిడ్డలు కొంతమంది. అంత మాత్రం చేత వాళ్ళు బిడ్డలు కాకుండా ఎలా పోతారండి? కాబట్టి తండ్రి గారు ఎంత గొప్పవాడైనా, వాళ్ళు ఎంత దుందుడుకు స్వభావులైనా, తండ్రి గారి ఇంట్లో ఒక గొప్ప శుభకార్యం జరుగుతోందనుకోండి, తనకో షష్ఠిపూర్తో సహస్రచంద్ర దర్శనోత్సవమో జరుగుతోందనుకోండి, ఆ కొడుకుని కోడల్ని పిలవకుండా ఉంటారేంటి? పిలుస్తారు. మీకు ఇంకొక గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? అసలు ఇలా వెనకబడిపోయినటువంటి కొడుకు కోడలకే కొంచెం 1000 రూపాయలు ఎక్కువ పెట్టి బట్టలు కొంటారు. వాడి మొహం వాడు ఎప్పుడన్నా 1 రూపాయి దాచుకున్నాడా, వాడికి శుభ్రమైన బట్టలు కూడా ఉన్నాయో లేదో పొద్దున్న జరగబోయే వేడుకలో వేసుకోవడానికి అని వీళ్లే మంచి బట్టలు కొని ఈ బట్టలు వేసుకుని రారా అని వెంట తీసుకెడతారు.
వీణ్ణి బాగా దగ్గర ఉంచుకుంటారు. ఎందుకో తెలుసా అండి? వీణ్ణి దగ్గర ఉంచుకోకపోతే ఆ 9 మంది అలైనా ఉంటారు. వీడు ఈ వేడు కొదిలేసి జారిపోయి ఎక్కడో ఏ తప్పు పనో చేస్తుంటాడు. కాబట్టి వీణ్ణి ఒరే నువ్వు నా దగ్గరే ఉండు, నువ్వు నా దగ్గరే ఉండు అంటాడు తండ్రి. తన పరువు పోగొట్టుకునకుండా ఉండాలి, వాణ్ణి రక్షించాలి అని దగ్గర పెట్టుకుంటాడు. ఇది ఎటువంటి స్వభావం? తండ్రి స్వభావం, తల్లి స్వభావం కదండి. కాబట్టి ఒకచో రాక్షసుల్ని రక్షించినా మీరు ఆశ్చర్యపోకర్లేదు. అందుకే శివతత్వం చాలా గంభీరంగా ఉంటుంది, చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. రాక్షసుల చేత కూడా ఆయన ఆరాధింపబడడం వెనక అతల కారణం ఇదే. ఆరాధింపబడడానికి ఇంకా అందరి చేత ఆరాధింపబడడానికి ఉన్నటువంటి జగత్తుకి తల్లిదండ్రులు వాళ్లే. సనాతనులైన ఉమామహేశులు అన్నట్టుంది రుక్మిణీదేవి. అంతకన్నా సనాతనులు ఎవరున్నారు కనుక? కాబట్టి చూడండి, ఇప్పుడు ఆ నాగేశ్వర జ్యోతిర్లింగము గురించి మాట్లాడుతూ అంటారు, దారుకుడు దారుకి, వాళ్ళిద్దరూ రాక్షస దంపతులు. వాళ్ళు ఏదో శివ శివ, రుద్ర రుద్రాణి, భవ భవాని లాగా వాళ్ళ పేర్లు కూడా అంత అందంగా కలిశాయి. అందుకని దారుకుడు దారుకి, వాళ్ళిద్దరూ రాక్షస దంపతులు. వాళ్ళకు బోలెడంత సంతానం. వాళ్ళు కలిసి ఒక సముద్ర తీరానికి చేరారు. చేరి వాళ్ళ పని ఏమిటి అంటే, ఆకలిసినప్పుడు తింటే రాక్షసత్వం అందరం. వాళ్ళ తత్వం ఎలా ఉంటుందో తెలుసా అంటే, రాక్షస తత్వము అని పేరు ఏమిటంటే, ఒకవేళ ఎవడైనా వెళ్ళి నే చచ్చిపోతానన్నాడు అనుకోండి, వాడిని సావనివ్వరు వాళ్ళు. నే బతుకుతానన్నాడు అనుకోండి, చంపేస్తారు వాడిని. అంటే అవతల వాడి మనస్సుకి ఏది ఖేదము కల్పిస్తుందో అది చేసేవాడే రాక్షసుడు. మీరు చూడండి, అందుకే సుందరకాండలో సీతమ్మ తల్లిలో మాట అంటుంది, ఇక్కడ చచ్చిపోదామంటే విషం ఇచ్చేవాడు లేడు, కత్తి ఇచ్చేవాడు లేడు అంటుంది. పోని చచ్చిపోతానంటే చావనివ్వడు రావణాసురుడు. ఇది రాక్షస ప్రవృత్తి. అంతటి స్థితిలో ఉన్నవాడు ఏం చేస్తుంటాడు అంటే, ఎవడికి ఏది ఇష్టమో అది వాడిని చేయనివ్వడవాడు. ఇక్కడ మీరు ఒక చిత్రం కనిపెట్టాలి. ఒక సినిమాకి వెళ్ళడం ఇష్టం అనుకోండి, వీడు వెళ్ళి బుకింగ్ మూసేసి సినిమా లేదు ఇవ్వాలన్నాడు అనుకోండి, దానివల్ల ఏమి ప్రమాదం వచ్చేది? వాడిని వేడుకుని ఇంకో షో వేసుకుంటారంతే. కాకపోతే అంతకన్నా ప్రమాదం ఏ వస్తుందండి? ఇవాళ రైతు బజారు ముగించేస్తున్నాం అన్నారు అనుకోండి, అప్పుడు చెట్టుకు తింటారు. ఏం చేస్తారు? దానివల్ల ప్రమాదం రాదు. ప్రమాదం ఇప్పుడు వస్తుందో తెలుసా అండి? వీడు ఒక మహాభక్తుడు జోలికి వెళ్ళడం మొదలెడతాడు. ఇప్పుడు ఆయనకి ఏమి ఇష్టం? ఆయనకి కాయగూరలు కొనుక్కోవడం, సినిమాకి వెళ్ళడం ఇష్టం కాదు. ఆయనకి ఈశ్వరారాధన ఇష్టం. ఆయన ఈశ్వరారాధన చేసుకుంటానంటాడు. పోనీ చేసుకోవడానికి ఆయన 4 గంధపు చెక్కలు, 2 విభూతి పళ్ళు, 3 శివలింగాలు, ఇవేం తేడా? ఆయన ఊరికి దూరంగా వెళ్ళిపోయి అడవిలోనో కూర్చుని అంతర్ముఖుడై ధ్యానం చేసుకుంటూ అలా కూర్చుని ఒక చిత్రాసనం మీద కూర్చుని చక్కగా భగవంతుణ్ణి ధ్యానం చేస్తాడు. ఈయనకి అది ఇష్టం ఉండదు. నువ్వెందుకు చేయాలి ధ్యానం అంటాడు. నువ్వెందుకు చేయాలి ధ్యానం అంటే నాకు అది ఇష్టం. పోనీ ఈయన ధ్యానం చేసుకోవడం వల్ల ఈయనకి ఏమైనా ఇబ్బంది ఉందా? ఈయన్ని పాడి తీయడానికి ఆయన తపస్సు చేయట్లేదు, ఆయన ఉద్ధరణకు ఆయన చేసుకుంటున్నాడు. కానీ వాడు ఒప్పుకోడు. ఒప్పుకొని నువ్వు మానేయి అండవు. వాళ్ళ గడ్డాలు పీకేస్తాడు, మీసాలు పీకేస్తాడు. అయ్య బాబోయ్, నరకాసురుడు చేసినటువంటి ఉద్ధతి గురించి మాట్లాడారు. వాడు ఎంత దారుణం చేసేవాడంటే, ఈ ఋషిగడ్డం ఈ ఋషిగడ్డం ముడిపెట్టి అందులో కూర్చుని ఉయ్యాలు దేవుడు వాడు. అదో సరదా. అంటే ఎంత బాధ పెట్టగలరో అంత బాధ పెడుతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు మిగిలిన వాళ్ళ జోలికెడితే ఈశ్వరుడు ఏం కల్పించకూడదు. ఎందుకంటే వాళ్ళు ఏదో లౌకికంలో తిరుగుతున్నారు, వాళ్ళకి ఇది కాకపోతే అది, ఇంకోటి దొరుకుతుంది వాళ్ళకి. కానీ ఈశ్వరుడు తప్ప ఇంకోటి లేడు వాళ్ళకి. ఈశ్వరుణ్ణే పట్టుకోవాలి, వాడిని పట్టుకొనివ్వడం. పట్టుకొనివ్వకపోతే ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళు ఎవరికి మొరపెట్టుకుంటారు? ఈశ్వరుడికే మొరపెట్టుకుంటారు. ప్రమాదం ఇప్పుడు వస్తుంది వాళ్ళకి. అప్పటి వరకు రాక్షసులకు ప్రమాదము రాదు. మీరు చూడండి, ఏ పురాణం చూసినా భగవంతుని జోలి కన్నా భగవద్భక్తుల జోలికి వెళ్ళినప్పుడే రాక్షసులు ఇబ్బంది పడతారు. కాబట్టి ఇప్పుడు ఈ దారుకుడు దారుకి చాలా మందిని హింసించారు, చాలా మందిని తినేశారు, ఏమవ్వలేదు. కానీ వాళ్ళు ఒకానొకప్పుడు అందరు ప్రజలని బాధ పెడుతూ భగవద్భక్తుల జోలికి కూడా వెళ్ళారు. వెడితే వాళ్ళు ఔరుడనేటటువంటి ఒక మహర్షి యొక్క పాదములను పట్టుకొని శరణాగతి చేశారు. ఆయన గొప్ప తపశ్శక్తి కలిగినటువంటి వాడు ఔరుడు. మీరే భగవన్. మీరు చూడండి, పౌరాణిక సాహిత్యమునందు ఒక చిత్రం ఉంటుంది. పెద్దల్ని సంబోధన చేసేటప్పుడు, పెద్దలనగా మహర్షులను సంబోధన చేసేటప్పుడు భగవన్ అని పిలుస్తారు. రామచంద్రమూర్తి విశ్వామిత్రుని హే భగవన్ అని పిలిచేవాడు. సాక్షాత్ భగవంతుడిగానే భావన చేస్తారు. భగవంతుడి పాదములు పట్టుకోవడానికి, పరమ భాగవతోత్తముడి పాదములు పట్టుకోవడానికి అభేదంగా చూస్తారు.
పైగా ఈశ్వరుడు అన్నాడు ఒక మాట, సమస్త క్షేత్రముల యొక్క తీర్థముల యొక్క సారం ఎక్కడ ఉంటుందో తెలుసా? పరమ భాగవతోత్తముల పాద ధూళి యందు ఉంటుంది. వాళ్ళకి నమస్కరించినప్పుడు ఆ పాద ధూళి తల మీద పడితే వాడు భూమండలంలో ఉన్న క్షేత్రాలన్నీ దర్శనం చేసిన ఫలితం వేస్తున్నాను అన్నాడు. కనుక ఇప్పుడు వాళ్ళు ఔరువ మహర్షి దగ్గరికి వెళ్ళారు. వాళ్ళకి ధర్మసూక్ష్మం తెలుసు కాబట్టి ఎందుకు వెళ్ళాలి ఔరువుడి దగ్గరికి? ఏం భగవంతుడికి మొరపెట్టచ్చా? మొరపెట్టే అవకాశం వాళ్ళు ఇవ్వరు. మొరపెట్టడానికి ఎక్కడో నిలిచేవాలి కదండి. వీళ్ళందరూ కలిసి మీటింగ్ పెట్టుకున్నారని తెలియగానే వాళ్ళు వచ్చేస్తారు. అందులో వాళ్ళని తినేస్తారు, చితక్ కొట్టేస్తారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఔరువుడి దగ్గరికి వెళ్ళి ఆయన పాదములు పట్టుకుని ఆయనకి చెప్పుకున్నారు. అంటే వాళ్ళు కనీసం అందరూ కూర్చుని భగవంతుడికి తమ కష్టాన్ని నివేదించుకునేటటువంటి అవకాశం కూడా ఇవ్వనంత రాక్షసత్వం ప్రబలిపోయింది. దారుకి దారుకులయ్యంది. వాళ్ళు వెళ్ళి ఔరువుడితో చెప్పారు, వాళ్ళు వాళ్ళ ఉద్ధతిని మార్చుకుని మంచిగా జీవితం గడిపారా? సరే, వాళ్ళ వాళ్ళ ప్రవృత్తిని మార్చుకోలేమనుకున్నప్పుడు వాళ్ళు భూమండలం మీద ఎక్కడా ఉండకూడదు. భూమండలం మీద ఎక్కడైనా రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి వాడు కాని ఉన్నాడా, ఉత్తర క్షణం వాడు మరణిస్తాడు. ఇదే నా శాపం అన్నాడు. పూర్వం ఋషుల యొక్క తపశ్శక్తి అలా ఉండేదండి. ఎంతమంది చచ్చిపోవాలి అంటే ఆయనకు అనవసరం. ఆయన తపశ్శక్తి అంతే. చేతిలోకి నీళ్లు తీసుకుని సంకల్పం చేసి విడిచిపెట్టేశాడంటే ఇంకా దాన్ని వెనక్కి తీయడం ఎవరి తరం కాదు. ఈశ్వరుడు కూడా ఒక్కొక్క చో బ్రాహ్మణ వాక్కుని వెనక్కి తీయలేక అవుదల దాల్చవలసి వచ్చింది. మీరు చూశారు కదా, చంద్రుడికి దక్షుడు శాపం ఇస్తే ఆ శాపాన్ని తీలేదు. నీకు క్షయ వచ్చినా ఇబ్బంది లేకుండా నీకు కళలు తగ్గుతాయి, కళలు పెరుగుతాయి, నా శిరస్సు మీద పెట్టుకుంటానన్నాడంతే శివుడు. కాబట్టి తపశ్శక్తి కలిగినటువంటి వాడి యొక్క వాక్కు చాలు, బ్రహ్మాస్త్రమై కూర్చుంటుంది. కనుక ఇప్పుడు ఆయన ఏమన్నాడు అంటే, మిమ్మల్ని ఇంత బాధ పెడుతున్నారు కనుక ఆయనకేదో కోపం, వాళ్ళ మీద పక్షపాతం, వాళ్ళ మీద కోపం లేవు, నిష్కారణంగా బాధ పెడుతున్నారు కనుక, మీ పని మిమ్మల్ని చేసుకోనివ్వట్లేదు కనుక. అంటే మీరు ఒక్కటి గమనించండి, పూర్వం వాళ్ళు ఇంత కష్టపడి చేసుకున్న తపస్సు దేని కొరకు వినియోగించేవారు అంటే లోక సంరక్షణార్థం వినియోగించారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఆయన శాపవాక్యాన్ని విడిచిపెట్టాడు. భూమండలం మీద ఎక్కడైనా రాక్షసులు కాని నివసిస్తే వాళ్ళు మరణిస్తారు. అయితే ఒక్క భేదం ఉంటుందండి, నేను ఇత పూర్వం ఒకసారి స్పృశించాను ఈ విషయాన్ని ఈ ప్రసంగాల్లోనే. ఇతర యుగాల్లో రాక్షసులు ఆకృతి చేత తెలియబడ్డారు. వాళ్ళు కామరూపులై రూపాన్ని మార్చుకుంటే తెలియదు తప్ప, లేకపోతే మాత్రం వాళ్ళు తెలిసిపోతారు. మనుష్య రూపాల కన్నా రాక్షస రూపాలు భిన్నంగా ఉంటాయి. కానీ కలియుగంలో వచ్చినటువంటి పెద్ద ప్రమాదం ఏమిటంటే, రాక్షసులందరూ చిత్తవృత్తులై లోపలికి వెళ్ళిపోతారు. అందరూ ఒక్కలాగే ఉంటారు. మీకు ఎవడు రాక్షసుడో ఎవడు మనుష్యుడో మీరు భేదాన్ని పసిగట్టలేరు. చిత్తవృత్తుల చేత లోపలు ఉంటాయి. వాడు అదును చూసి కాటు వేస్తాడు. అప్పటి వరకు వాడు పరమసాత్వికుల్లా ఉంటాడు. దంభము చేత మీరు పసిగట్టలేరు. ఎవడు మంచివాడో ఎవడు చెడ్డవాడో మీరు పసిగట్టలేని స్థితి. కలియుగంలో ఈ అధికారం వాళ్ళకి ఇవ్వబట్టే వాళ్ళు ఒక్కొక్కచో చేయరాని పనులు చేయగలిగినంతగా కొన్ని కొన్ని పవిత్ర ప్రదేశములలోకి కూడా ప్రవేశించగలుగుతారు. ఇది కలియుగంలో ఉండేటటువంటి లక్షణం. కాబట్టి ఇప్పుడు ఏమైంది అంటే, బాహ్యంలో రాక్షసులు తెలుస్తారు ఆ యుగంలో. కాబట్టి రాక్షసులు భూమి మీద ఉండకూడదు అన్నాడు. ఇప్పుడు చిత్తవృత్తులతో సంబంధం లేదు. ఇదే కలియుగం అయితే అందరూ పడిపోతారు, ఎవరో ఒకరో ఇద్దరు మిగులుతారు. కాబట్టి ఏమైంది, ఈ రాక్షసులందరికీ ప్రమాదం వచ్చింది. ఈ వార్త తెలిసింది రాక్షసులకి, ఒరే అసలు మనం అందరం భూమండలం మీద ఉండకూడదు సార్. ఇప్పుడు ఎలా మొదటికి మోసం వచ్చింది అంటారు చూసారా, అది జరిగింది. వాళ్ళకి ఏమిటి ఉండాలి? వాళ్ళకి పోన్లేరా, ఇక్కడ కాకపోతే ఇంకో చోటుకు పోయి ముక్కు మూసుకు కూర్చుంటాం అనుకోవడానికి వాళ్ళు అలా ఉండరు. వాళ్ళ జీవితం దేంతో ఉంది? ఇంకోటి బాధ పెట్టడంతో ఉంది. వాళ్ళకి బాధ పెట్టడానికి ఎవరు ఉండాలి? వాళ్ళకి రాక్షసులకు రాక్షసులు ఉంటే బాగా ఎలా పెడతారు? మనుషులు దొరకాలి వాళ్ళకి, బాగా ఏడిచే వాళ్ళు ఉండాలి, నిత్యం ఆర్తనాదాలు వినపడుతుండాలి వాళ్ళకి. అప్పుడు వాళ్ళు సంతోషంగా పడుకుంటారు. కాబట్టి ఇప్పుడు ఎలా మనకి ఎలా మన బతుకులు ఎలా పెడతాయిరా అని వాళ్ళు బెంగెట్టుకున్నారు. బెంగ పెట్టుకుని ఆలోచన చేస్తుంటే దారుకి ఒక మాట చెప్పింది, కడలి కుక్షియందు కాపురంబుండి ఈ పరిజనులను మనము ప్రక్కలందు తిరుగు తరణి జనుల చెరపట్టి వారల ధనము చూడకొంద మనవరతము. నాకు పార్వతీదేవి గురించి నేను ఎప్పుడో ఒకసారి తపస్సు చేశాను. తపస్సు చేస్తే శాంభవి నాకు ప్రత్యక్షమైంది. మీరు వింటున్నారా, నేను మొట్టమొదటే చెప్పాను,
తప్పు మార్గంలో ఉన్న కొడుకైనా తల్లిదండ్రులు తల్లిదండ్రులే. దారుకి తపస్సు చేసింది, ఆవిడ ప్రత్యక్షమైంది. ఆవిడ్ని ఈవిడ చిత్రమైన వరం అడిగింది. ఎందుకు అడిగిందో తెలియదు. నా వారిని రక్షించుకునే శక్తి నాకు ఇమ్మని అడిగింది. తథాస్తు అన్నాడు. కాబట్టి నాకు పార్వతీదేవి అనుగ్రహం ఉంది, నేను రక్షించుకోగలను, ఎక్కడైనా పెట్టి బతికించగలను. భూమి మీద కదా ఉండద్దన్నాడు, సముద్రం మీద ఉందాం మనం. ఆవిడ శక్తితో, ఆవిడిచ్చిన తపశ్శక్తితో నా వెంట మీరు రండి, నా వారని నేను చూపించిన రాక్షసులందరూ సముద్రం మీద బతకగలం. కాబట్టి పదండి, ఎంత చిత్రమో చూడండి. అయితే వీళ్ళన్నారు, బతకడం కాదు మనకి, మేము అలా ఉండమంటే మేము బతకలేము, మాకు ఏడిపించడానికి ఎవరు దొరుకుతారు అన్నారు. అంటే ఆవిడంది, ఆ బెంగెందుకు మీకు, సముద్రం మీద ఓడలలో మనుషులు తిరుగుతారు, వ్యాపారార్థమై తిరుగుతుంటారు, వాళ్ళని పట్టుకుందాం, 100 మంది, 200 మంది, 300 మంది దొరుకుతుంటారు, అక్కడే మనం కారాగారాలు నిర్మిద్దాం, వీళ్ళందరినీ తీసుకెళ్లి అందులో పారేద్దాం, గిల్లుదాం, కొడదాం, ఏడిపిద్దాం. ఏడుస్తుంటారు, అలా ఏడిపిస్తూ మళ్ళీ ఇంకో ఓడ దొరికినప్పుడు వీళ్ళని తినేద్దాం, మళ్ళీ ఆ ఓడల వాళ్ళని మళ్ళీ కారాగారంలో పెడదాం. కాబట్టి రండి, మనందరం చక్కగా సముద్రం మీద బతుకుతూ, 100 మంది ఏం చేయగలరు, ఇంకా భూమి మీదకి వస్తే కదా చేస్తాం, సముద్రం మీద బతుకుదాం. చూడండి, అడిగిన వరంలో తప్పు లేని స్థితి మీకు కనపడుతుంది. ఎందుకంటే ఒక తల్లిగా, ఒక స్త్రీగా కోరిక కోరుకోవడంలో తప్పు లేదు, ప్రవృత్తి దోషం ఉంది. రాక్షస ప్రవృత్తి ఏం చేసింది, తన వారిని బతికించుకోవడం వరకు విడిచిపెడితే మీరు దారుకి ఎందు దోషం పట్టడానికి వీల్లేదు. కానీ ఆవిడ ఏమందంటే, ఈ పరిజనులను మనము ప్రక్కలందు తిరిగి తరుణ జనుల చెరపట్టి వాళ్ళ ధనము చూడగొంద మనవరతము, వాళ్ళ డబ్బులు ఆగేద్దాం, ఏడుస్తారు వాళ్ళు, కాబట్టి వాళ్ళని హింస చేద్దాం, రండి సముద్రం మీదకి వెళ్ళిపోదాం అని అనేటప్పటికీ, సరే బాగుంది అయితే ఇక్కడ ఉంటే చచ్చిపోతాం, కాబట్టి ఇప్పుడు వాళ్ళకేమిటి, వెళ్ళిపోవడమే. అందరూ సముద్రం మీద పడ్డారు. హాయిగా సముద్రం మీద ఉండేవారు, వచ్చేవాళ్ళని, వెళ్లేవాళ్ళని, అప్పుడప్పుడు వాళ్ళకి ఎలాగో అలవాటు ఉంది, పాతాళ లోకానికి పోతారు, పైకి వస్తూ ఉంటారు. అటుగా విడుతున్నటువంటి ఓడలలో ఉన్నటువంటి జనుల్ని చెరబట్టి తీసుకెళ్లి వాళ్ళని హింస పెడుతుండేవారు. నేను మీకు ఇక్కడ ఒక విషయాన్ని చెప్పవలసి ఉంటుంది. ఈశ్వరుడు ఒక మాట చెప్తాడు, ఎప్పుడైనా రాక్షసులు కాని మనుష్యులే కాని చాలా ఉద్ధతితో నా అంత వాణ్ణి నేనని చెలరేగి ప్రవర్తిస్తుంటే ఈశ్వరుడు వాడి జోలికి వెళ్ళడు. ఎందుకు వెళ్ళడో తెలుసండి, మనకి లోకంలో ఇలాంటి వాళ్ళు కనపడతారు చాలా మంది. ఆ ఇలాంటి ప్రశ్న ఒకటి వేస్తూ ఉంటారు, ఏమంటే బలానా వాడు ఉన్నాడు, వాడు ఎన్నడు గుడికే వెళ్ళడు, అసలు భగవన్ నామమే చెప్పడు, నిద్ర లేచిన దగ్గర నుంచి పరపీడనం తప్ప వాడికి ఇంకొకటి తెలియదే, వాడికి ఎక్కడ లేని ఐశ్వర్యం వస్తోంది, ఎక్కడ లేని భోగం అనుభవిస్తున్నాడు, ఎక్కడ లేని సంతోషంతో ఉంటున్నాడు, ఇంకా మరి ఈశ్వరుడు అన్నవాడు ఎక్కడున్నాడండి, వీడేమో ఇంత మంచివాడు, పాపం ఏదో భగవన్ నామని చెప్పుకుని తిరుగుతుంటాడు, వాడికేమో అన్ని కష్టాలే, ఏమిటండి ఈశ్వరుడు ఉన్నాడని ఎలా నమ్మమండి ఈ రెండింటి చేత అంటారు. మీరు ఒక విషయం ధర్మ సూక్ష్మాన్ని బాగా పసిగట్టండి, గతంలో చేసుకున్నటువంటి పుణ్యరాశి అపారంగా ఆయన ఖాతాలో ఉంది, అది ఈ జన్మలో ఏమైపోతుందంటే ఖర్చే అవుతోంది. ఇలా పెట్టింది లేదు, ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళింది లేదు, తిరిగి ఖాతాలో పడింది లేదు. కాబట్టి ఇప్పుడు ఏమైపోతుందంటే ఉత్తర జన్మల యందు దారిద్ర్యమును అనంతముగా అనుభవిస్తాడు, సరికదా. ఈ ప్రవృత్తి లోపల ఉండిపోతుంది, ఉండిపోవడం వల్ల అధోయోనుల్లోకి వెళ్ళిపోతారు, నానా కష్టములు పడిపోతారు. అందుకే ఐశ్వర్యం ఉండడం ఎప్పుడూ తప్పని శాస్త్రం చెప్పలేదు. నీకు ఐశ్వర్యం ఉండాలని కోరుకో, ఎంత డబ్బైనా సంపాదించు, ఏం పర్వాలేదు, న్యాయార్జితమైన సొమ్ము ఎంత ఉన్నా ఇబ్బంది లేదు, కానీ మనస్సు ఈశ్వరుడి యందుండి భగవద్భక్తుల జోలికి వెళ్లకుండా వినయంతో నీ శిరస్సు వంచగలిగితే నీకే ప్రమాదం రాదు. ఇది తప్పితే ప్రమాదం వస్తుంది. మరి రెండో ఆయన, ఆయనకి గతంలో చేసుకున్న పుణ్యం లేదు, కానీ ఈ జన్మలో ఎందుకు నిలదొక్కుకోగలుగుతున్నాడంటే పట్టుకున్నాడు భగవంతుడి పాదాలు, కాబట్టి ఇప్పుడు తట్టుకోగలుగుతున్నాడు అంత కష్టాన్ని. కాబట్టి రెండిటి వైపు నుంచి సమానంగా వస్తుంటుంది ఈశ్వరానుగ్రహం. ఇది లేదనుకోండి చాలా ఇబ్బందిగా ఉంటుంది. మీరు లోకంలో చూడండి, మీరు ఏదైనా తినాలి అంటే ఏం తెచ్చుకుంటారు, రోజు తినడానికి నెల్లాళ్ళకి బియ్యం తెచ్చుకుంటారు, తెచ్చుకున్న బియ్యాన్ని కంచంలో పోసుకుని కందిపప్పు వేసుకుని తినరుగా, ఉడికించుకుని తినాలి, ఉడికించుకోకపోతే మీరు తినడానికి ఆ బియ్యం పనికిరావు. అలాగే ఇక్కడ మీరు సంపాదించినటువంటి ఐశ్వర్యం గత జన్మలలో పుణ్యాన్ని ఖర్చు చేస్తుంది, ఖర్చు చేసేసి ఐశ్వర్య రూపంలో కటాక్షిస్తుంది.
ఇప్పుడు మీ పూర్వపుణ్యం అయిపోయింది అయిపోతుంది రోజు రోజుకి రోజు రోజుకి బ్యాంక్ లో విత్డ్రాయల్ ఫామ్ ఇచ్చినట్టే తరిగిపోతుంటుంది ఈ జన్మలో అంటే ఈ భార్య ఉంది పిల్లలు ఉన్నారు వచ్చే జన్మలో నీకు భార్య పిల్లలు ఉంటారు జీవుడు అదే జీవుడు కదండి వీళ్ళు ఇక్కడ శరీరాలతో ఉంటారు మళ్ళీ కొత్త భార్య కొత్త పిల్లలు సిద్ధం వాళ్ళని ఏం పెట్టి పోషిస్తావు వాళ్ళు నిన్ను సంతోషంగా నువ్వు చూస్తున్నావడానికి నువ్వు ఏం చేస్తావు అప్పుడు అప్పుడు నువ్వు చేసుకున్న పుణ్యం నిన్ను కాపాడాలి కాబట్టి నువ్వు మార్చుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ద్రవ్యాన్నే ఊర్ధ్వలోకములలో సుఖపడడానికి వీలైనటువంటి ధనంగా మారుస్తారు దీన్నే ద్రవ్యమును కాయిక సేవను మానసిక సేవను పుణ్యముగా మార్చుట ఇప్పుడు ఏం చేశాడు తనకున్న ద్రవ్యంలో వచ్చి నార్మై మీకు ఇచ్చేది మీకు ఇచ్చాను అంటాడు ఓ 1000 రూపాయలు పట్టుకెళ్ళి అన్నదానం చేస్తాడు అన్నదానం చేస్తే ఏమైంది మళ్ళీ ఉత్తర జన్మలలో తన భార్యా బిడ్డలకు అన్నం పెట్టుకోవడానికి అవకాశం వచ్చింది ఇది కూడా పాత్ర తిరిగి దానము మళ్ళీ ఇదో చిత్రం అండి నేను ఏదో అన్నం పెడదామని శుభ్రంగా ఇంట్లో వండుకు తినగలిగినటువంటి వాళ్ళని ఓ 10 మందిని పిలిచి భోజనం పెట్టారు అనుకోండి ఉత్తినే ఓ ఆవి పోషణ లేదు ఏమీ లేదు ఏదో పెట్టారు వాళ్ళు తిన్నారు కొంత ఫలితం ఇస్తారు కాదనరు ఎందుకంటే క్షుధ చిత్ ఆకలి తీరింది కాబట్టి ఫలితమే ఆకలితో అలమటించిపోతున్నాడు అక్కడ వాడికి అన్నం పెట్టారు ఫలితాన్ని ద్విగుణీకృతం చేస్తారు పెంచేస్తారు ఆయన అసలు ఆకలిసినా ఒకరిని అడగడు అటువంటి వాడు ఒక సాధు పురుషుడు మహానుభావుడు ఆయనకి పెట్టారు మీరు కోటి మందికి అన్నం పెట్టిన ఫలితాన్ని మీ ఖాతాలో వేస్తారు పాత్రతని బట్టి దానశక్తి మారిపోతుంది అందుకే క్షేత్రములకు వెళ్ళినప్పుడు తప్పకుండా అన్నదాన నిమిత్తం కొన్ని కొన్ని ప్రముఖమైన సంస్థల్లో ద్రవ్యాన్ని ఇచ్చి రావడం అనేటటువంటి అలవాటు మన వాళ్ళకి ఏర్పడింది సనాతన ధర్మంలో ఇది మిమ్మల్ని రక్ష చేస్తుంది పైగా మీరు కట్టి వెళ్ళిపోయారు ఇంకొక జీవుడి రూపంలోకి వెళ్ళిపోయారు వెళ్ళిపోయినా ఇక్కడ కట్టినటువంటి డబ్బు మీద వచ్చేటటువంటి వడ్డీతో అన్నం పెట్టారు ఈ ఖాతా ఇక్కడే పడుతూ ఉంటుంది పడి ఏం చేస్తుందంటే ఉత్తరోత్తర ఉత్తరోత్తర పడుతుంది మీరు చూడండి వీళ్ళ తాతగారు ఎవరో తెలుసా అండి ఫలానా ఆయన అంటే చిన్న బుచ్చుకుని అంటారు పెద్దలు ఏమయ్యా మీ తాత ఎటువంటి వారో తెలుసా మహానుభావుడయ్యా లోక పూజితుడు ఏమయ్యా ఇలా తయారయ్యాయి మీ కుటుంబాలు ఏమిటి మీ ఇల్లు అని అడుగుతారు అంటే ఏమైపోయింది ఉపాసన మధ్యపతనం అయిపోయింది ఒక్కొక్క చో పాడవుతుంది అలా కారణమేమి ఎవరి జోలికో భగవంతుని యొక్క భక్తుల జోలికి వెళ్ళడం ప్రమాదం మీరు జ్యోతిర్లింగం కథని వినడానికి కోటేశ్వరరావు ప్రవచనం ఎందుకండి మీరు పుస్తకం పట్టుకుంటే ఆ హార్డ్లీ ఇట్ ఈస్ 1.5 పేజెస్ స్టోరీ దట్స్ ఆల్ మీరు 1.5 పేజీల కథాసారాంశాన్ని మీరు చదువుకోలేని వారు కాదు దాన్ని మీరు చదువుకోవచ్చు కాదు దానిలో ఉండేటటువంటి ధర్మ సూక్ష్మాన్ని జీవితంలో పసిగట్టి దారి తెలుసుకుని ఆ వెలుతురు వేపుకి అడుగులు వేయడానికి అది జ్యోతిర్లింగమైంది నువ్వు ఆ పొరపాటు చెయ్యకు చెయ్యకుండా వెలుతురు వేపుకి నీ అడుగులు వేయి అని చెప్పడానికి జ్యోతిర్లింగం వచ్చింది అందుకే మనకి ఒక మాట చెప్తారు పెద్దలు కొందరి కొందరి ఎందు దోషం ఎంచకు మీరు చూడండి మనకి ఇది నేర్పడం కోసమే పురాణాలు ఒకటి చెప్తాయి వశిష్ఠుడు ఎలా పుట్టాడు అని మీరు అడిగారు అనుకోండి ఆయన ఏదో కలశ సంభవుడు ఒక నీటి కలశంలోంచి పుట్టాడు అంటారు లేకపోతే శుకమహర్షి ఎలా పుట్టారు అన్నారు అనుకోండి వ్యాస మహర్షి ఒక చిలుకని చూస్తూ ఘృతాచియందు బుద్ధి ప్రేరణ జరిగితే వీర్యం స్ఖలనమై శుకుడు పుట్టాడు అంటారు వెంటనే మీరు దాని మీద హేతువుని విచారణ చేశారనుకోండి పెద్దలంటారు చెయ్యవచ్చు కానీ అది పెద్దల ఎందు తెలుసుకునే రీతిలో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు కానీ మీకు తెలుసుకోకుండా ఇవన్నీ కాకమ్మ కథలండి అన్నారు అనుకోండి వెంటనే ఏం వేసేస్తారో తెలుసండి అపారమైన పాపాన్ని తీసుకొచ్చి మీ ఖాతాలో వేస్తారు మహాత్ముల జననమును విచారించకు నిషిద్ధం పెట్టారు అందుకే వాళ్ళ పుట్టుక సంగతి నీకెందుకు వాళ్ళు ఏం చెప్పారో నువ్వు ఆచరించు మన వాళ్ళు అందుకే పెద్దల జోలికి వెళ్లకుండా సట్రం కట్టేశారు తెలియక పెడతాడేమో వెళ్ళాడో ఇబ్బంది వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి ఎక్కడొచ్చిందో ఇబ్బంది అక్కడుండి వాళ్ళని వీళ్ళని పట్టుకుని ఏదో ఇబ్బందులు పెడితే ఇబ్బంది రాలేదు ఆ ఓడలో వెళ్ళిపోతున్న వాళ్ళు సుప్రియుడనబడేటటువంటి ఒక వైశ్యుడు ఉన్నాడు భక్తికి కులంతో సంబంధం లేదండి నాయనార్లలో ఎంతమందో బ్రాహ్మణేతరులు బ్రాహ్మణుడైనటువంటి వాడి కన్నా బ్రాహ్మణేతరుడైనటువంటి వాడినే పరమభక్తుడిగా శాస్త్రం కొన్ని మర్యాదలతో చెప్పింది మీరు నన్ను క్షమిస్తే ఒక మాట చెప్తాను సంధ్యావందనము చేయనటువంటి బ్రాహ్మణుడి కన్నా
భగవద్భక్తి ఉండి దూరం నుంచే ఒక బ్రాహ్మణుణ్ణి చూస్తే చాలు నమస్కరించేటటువంటి ఒక బ్రాహ్మణేతరుడు భగవంతుని దృష్టిలో కోటి రెట్లు అధికుడు అని చెప్పింది శాస్త్రం. దానికే అలాంటి తేడాలు ఉండవు. నీ విహిత కర్మాచరణమే నీకు లేదు, నీకెందుకు ఇవ్వాలి గౌరవం? నీకెందుకు నమస్కారం చేయాలి? ఏది నీ విహిత కర్మాచరణం నీకు? కనుక నిలదీసి మాట్లాడుతుంది. ఆయన వైశ్యుడే కావచ్చు, కానీ ఆయన గొప్ప భగవద్భక్తి కలిగినటువంటి వాడు. ఈ సుప్రియుణ్ణి పట్టుకున్నారు వాళ్ళు. వాళ్ళకి తెలియదు భక్తుడి జోలికి వెళ్ళడమే వాళ్ళకి ఎక్కువ ఇష్టం. ఎందుకని? వాడు భగవదారాధన చేసుకుంటాడు, చెయ్యకుండా వీళ్ళు చేస్తారు, అక్కడే వీళ్ళ పతనం ప్రారంభం అవుతుంది. ఇది బాగా ఎర్రసిరాతో అండర్లైన్ చేసి పెట్టుకోండి. మన తరాలు మన వంశం బాగా ఉండాలంటే భగవద్భక్తుల జోలికి వెళ్ళరాదు. కాబట్టి ఇప్పుడేమైంది, బందిగ నుంచి దాసజన వర్గముతో ధనమున్హరింపగా బందిన వైశ్యుడుండి శివభక్తిని మానక పార్థివేశ పూజంతకు స్వల్పుచుండ ధనుజ ప్రభుడారసి వచ్చి వేగయీ చందము మాను నిట్టి నెడజాడ తలంచిన త్రుచివేశదన్. ఆయనకి దాసదాసీజన ఉన్నారు, గొప్ప ఐశ్వర్యవంతుడు, చాలా ధనమున్నవాడు. ఆయన ఓడలోకి వెళ్ళి ఆయన ధనాన్ని తీసేసుకున్నారు, ఆయన దాసదాసీజనాన్ని తీసేసుకున్నారు. ఆయన్ని బాగా కష్టం ఎలా పెట్టాలి? ఆయనకి ఎప్పుడు ఏది ఆయన చేసుకోవలసిన అవసరం లేనివాడు. అటువంటి వాణ్ణి తన పనులు తాను చేసుకునేటట్టు చెయ్యాలి, అది వాళ్ళకి సంతోషం. కాబట్టి ఇప్పుడు ఒక్కడిని తీసుకెళ్లి ఒక కారాగారంలో పెట్టారు. ఆయన అన్నట్ట, ఇవన్నీ ఉండడం ఇవన్నీ పోవడం ఈశ్వరీచ్ఛ, నాకు ఈశ్వరుడు చాలన్నాడు ఆయన. ఇది భగవద్భక్తి. భగవద్భక్తుడనడానికి గీటురాయేమిటి? నా దాసదాసీ జనాలు లేరు, నా ధనం పోయింది అని ఏడుస్తూ కూర్చున్నాడు అనుకోండి, ఈశ్వరుడు రాడు. ఇవన్నీ ఒకనాడు ఇచ్చినవాడు ఈశ్వరుడు, తీసుకున్నవాడు ఈశ్వరుడు, నాకు ఈశ్వరుడి ఫోటో లేకపోవడం ఏమిటండి ఆరాధనకి అని ఆయన కారాగారంలో పెట్టినప్పుడు కారాగారంలో ఉన్న ధూళంతా పోగేశాడు. పోగేస్తే ఓ ఇంత శివలింగం అయింది, దాని మీద చుక్క నీళ్లు పోసాడు, అది కొంచెం హార్డ్ క్రిస్టల్ అయింది గట్టిగా, పార్థివలింగాన్ని చేశాడు. ఆరాధన చెయ్యాలనుకున్నవాడికి, భగవద్భక్తి ఉన్నవాడికి భగవంతుడు లేని ప్రదేశం ఎక్కడుందండి? ఇది భక్తి అంటే. అంతేకాని మా ఇంట్లో అయితే పూజామందిరం ఉండేదండి, చక్క ఈ పాటికి పూజ చేసుకుంటూ ఉండేవాడిని. సంథింగ్ ఈజ్ బేసికల్లీ రాంగ్ విత్ యూ, నీలో ఏదో దోషం ఉంది, నీ ఉపాసనలో దిద్దుకోవాలి. ఆ మాట అలా అనకూడదు. అలా అన్నామంటే నీకు ఇంకా ఆ ఉపాసన సరిగ్గా చేత కాలేదు. కాబట్టి ఇప్పుడు ఎక్కడ చేస్తున్నాడు పూజ? కారాగారమునందు కొద్దిగా మట్టితో పార్థివలింగాన్ని చేసి ఆరాధన చేసేస్తున్నాడు ఆయన. అంతేగానండి పార్థివలింగం చేసుకుంటానండి మంత్రాలతో అంటే పంపిస్తాడేంటి రాక్షసుడు? ఇప్పుడు ఆరాధన చేస్తున్నాడు. ఆరాధన చేస్తే ఈయనకి ఏమిటండి బాధ? ఇదే రాక్షస ప్రవృత్తి అంటే. ఇప్పుడు ఇలా వెడితే తప్ప రాడు ఈశ్వరుడు. కాబట్టి ఇప్పుడు ఆయన జోలికి వెళ్ళాడు. ఆయన జోలికి వెళ్ళి అన్నాడు, నువ్వు ఈ పని చెయ్యకూడదు అన్నాడు. ఆయన అన్నాడు, ఎందుకు చేయకూడదు? ఎందుకు చేయకూడదు? నీకు అనవసరం, నువ్వు ఈశ్వరారాధన చేయకూడదు. నువ్వు శివ అన్న నామం చెప్పినా, నువ్వు అలా ఆరాధన చేసినా, నువ్వు ధ్యానంలో కూర్చున్నా, నువ్వు కన్నులు మూసినా, నువ్వు భగవంతుణ్ణి స్మరిస్తున్నావన్న అనుమానం ఏమాత్రమైనా నాకు కలిగితే నీ శిరస్సు త్రుంచేస్తానన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఒక్క నాటికి మానను. ఎందుకు మాననో తెలుసా? నాకొక్కటే నమ్మకం, నన్ను రక్షించేవాడు శంకరుడు. నువ్వెవడివి తుంచడానికి? నువ్వు తుంచడానికి నా తలకాయని ప్రయత్నం చేస్తే నన్ను రక్షించేవాడి చేతిలో నీ తలకాయ తుంచబడుతుంది. తుంచగలిగిన వాడు నా తండ్రి అని నాకు నమ్మకం ఉంది, అందుకే నేను ఆయన పాదాలు పట్టుకున్నాను. మీరు ఒక తేడా చూడండి, ఈయన వాణ్ణి చంపేసి నా పూర్వ వైభవం ఇవ్వమని ప్రార్థన చేయలేదు. ఈయన ఏం చేస్తున్నాడు? చాలు నా పార్థివేశార్చ, ఈశ్వరార్చన చేసుకుంటున్నాడు. ఇప్పుడు వద్దంటే అంటున్నాడు. ఎటువంటి భక్తుడు జోలికెడితే ఈశ్వరుడు వస్తున్నాడో మీరు గమనించండి. అంతేగాని ఏదో మా ఇంట్లో కూర్చుని కాసేపు పూజ చేస్తే ఆ మటక నా కోసం ఈశ్వరుడు వచ్చేస్తాడండి ప్రతిజ్ఞ చేస్తానంటే కుదరదు. మీకు ఈ స్థాయి భక్తి ఉండాలి, అది పెంచుకోవాలి మీరు క్రమక్రమంగా. కాబట్టి ఇప్పుడు ఏమైంది, నన్ను రక్షించేటటువంటి వాడు రక్షించి తీరుతాడు. నా రక్షణ వాడి ఎందున్నది కాబట్టి నేను ఇదే మీకు చెప్పింది. పెద్దల జోలికి వెడితే వాళ్ళు పూజామందిరంలో చెప్తారు, అక్కడ ఇక్కడ చెప్పరు. ఇప్పుడు ఆయన బయలుదేరతాడు, అప్పుడు నువ్వు నీకు ఇంక ఇంకో చోటు చెప్పుకోవడానికి నీకున్నది. కాబట్టి నా రక్షణ వాడి ఎందున్నది కాబట్టి నువ్వు త్రుంచలేవు అన్నాడు. ఇప్పుడు వాడు త్రుంచే ప్రయత్నం చేస్తే రక్షించేవాడు వచ్చి తీరుతాడు కదండి. ఇది ఈశ్వరావిర్భావం అంటే. కాబట్టి పెద్దల జోలికి వెళ్ళరాదు.
ఇప్పుడేమైంది వాడు వెంటనే ఓ కత్తోటి తీసుకుని ఆ కంఠం మీద నరికేయడం కోసమని అపారమైన ఉగ్ర రూపంతో అసలే రాక్షసుడు ఆ కత్తి తీసి ఆయన కంఠాన్ని నరికేయబోతున్నాడు సాధారణంగా మీరు ఒకటి గమనించండి దీన్ని పరమ భక్తితో కూడిన శరణాగతి అంటారు దీనికి విశ్వాసం ఉండాలి మామూలుగా మనమైతే ఏం చేస్తాం ఓ కత్తో ఓ కర్ర పెట్టి కొడుతున్నారు అనుకోండి ఇలా చెయ్యో ఏదో అడ్డం పెడతాం వాళ్ళు అది కూడా పెట్టరు వాళ్ళు ఏం చేస్తారంటే నేను అడ్డు పెట్టుకుంటే నన్ను నేను రక్షించుకున్నట్టు నేను పెట్టుకోవడం ఎందుకు అది ఈశ్వరుడు చూసుకుంటాడంటారు ఇలాంటి వాళ్ళకి తగిలిన దెబ్బలు ఈశ్వరుడి వీపు మీద పడ్డాయి తెలుసా అండి కొన్ని కొన్ని సమయాల్లో తెలియక భక్తులు కొట్టారు ఒక్కొక్కసారి కొడితే దెబ్బలు ఈశ్వరుడి వీపు మీద పడ్డాయి పురంధరదాస్ గారు శిష్యుడిని పిలిచి కొడితే ఇంకా పెట్టవేరా వేణీళ్ళు స్నానానికి అని కొడితే ఆ ఏడుస్తున్నాడు పాపం వేణీళ్ళు పెట్టట్లేదని బెంగబెట్టుకుంటున్నాడని సాక్షాత్ పాండురంగుడు వేణీళ్ళు పట్టుకుని వచ్చాడు వేణీళ్ళు పట్టుకొని వస్తే ఇంత ఆలస్యమా సుప్రభాతం అయిపోతుంది ఎక్కడ తిరుగుతున్నారు అప్పమ్మ అని చెప్పి జుట్టు పట్టుకుని వంచి వీపు మీద కొట్టాడు ఆయన కొట్టేసి వేణీళ్ళు స్నానం చేసి పాండురంగడి గుళ్ళోకి వెళ్ళారు వెళ్ళేటప్పటికే పాండురంగడి వీపు వాచిపోయి ఉంది అభిషేకానికి బట్టలు తీస్తే వీపు వాచిపోయి ఉంటే అయ్యయ్యో ఇదేమిటి స్వామి ఈ చేతి తట్టి ఏమిటి ఈ వాపి ఏమిటి ఎవరు కొట్టారు నిన్నని అడిగారు ఇవి యథార్థములండి ఎలా కొట్టారని అడిగితే పాండురంగడు మాట్లాడాడు పురంధరదాస్ కొట్టేశాడన్నారు అన్నన్నా నేనెప్పుడు కొట్టానని అడిగిన కొట్టకపోవడం ఏమిటి సుప్రభాతానికి వేళ అయిపోతుందని నువ్వు బెంగెట్టుకుంటుంటే వేణీళ్ళు అట్టుకొచ్చాను సేవకుడు ఎక్కడికో పెడితే ఇంత ఆలస్యం అని కొట్టే వీపు మీద వీపు వాచిపోయిందన్నాడు అయ్యయ్యో అప్పుడు ఏడిచాడు ఆయన పురంధరదాస్ గారు కాబట్టి భక్తులకి అంత లొంగుతాడు భక్తుల జోలికి వెళ్ళిన వాళ్ళకి అంత రుద్రరూపం అవుతాడు ఇదే మహిమ్నా స్తోత్రంలో పుష్పతంతుడు అంటాడు నమో నిధిష్టాయ ప్రియదవ దనిష్టాయ చ నమో నమ చోదిష్టాయ స్మరహర మహిష్టాయ చ నమో నమో వశిష్టాయ త్రనయన అవిష్టాయ చ నమో నమ సర్వస్మైతే తదిగమితి శర్వాయ నమః బాగా దూరంగా ఉండేవాడు ఆయనే బాగా దగ్గరగా ఉండేవాడు ఆయనే కాలంలో ముందు పుట్టిన వృద్ధుడు ఆయనే అందరికన్నా యవ్వనంలో ఉండేవాడు ఆయనే కాబట్టి ఆయన యందు నువ్వు ఈ ఒక గుణమును ఆరోపించి చెప్పడం కుదరదు కాబట్టి ఇప్పుడు ఆ సుప్రియుడి మీదకి కత్తెత్తితే ఆయన తనని తాను రక్షించుకునే ప్రయత్నం చేయడు మీకు ఇలాంటి భక్తులు కనపడతారు ప్రహ్లాదుడు శూలం పెట్టి పొడుస్తుంటే చెయ్యి కూడా అడ్డం పెట్ల అయినా సరే వీడు ఎలా చచ్చిపోతాడరా అని బెంగెట్టుకున్నాడు హిరణ్య కచ్చిపోడు చావలా పోయిస్తే ఇది ఈశ్వరుణ్ణి కదిపేస్తుంది అటువంటి భక్తితో కూడిన శరణాగతి కాబట్టి ఇప్పుడు ఆ సుప్రియుడు ఏం చేశాడు ఆయన కత్తి తీసి నరకబోతుంటే రక్షింపుము శంకరనను రక్షింపుము సకలలోక రక్షాదక్ష రక్షింపుము శివ దుష్టులచే క్షయమునంద నీక సేవకుని కృపన్ ఈశ్వర నేను నీ సేవకుడను రక్షింపుము శంకర రక్షింపుము సకలలోక రక్షాదక్ష నన్ను రక్షించడం నీకు పెద్ద లెక్క సకల లోకములను రక్షింపగలిగినటువంటి సమర్థుడవైన ఓ శంకర రక్షింపుము శివ నన్ను రక్షించు దుష్టులచే క్షయమునంద నీక నీ యందు విరోధభావం కలిగినటువంటి ఈ రాక్షసుడి చేత నేను నిహతుడను కాకుండా నన్ను కాపాడు అని శరణాగతి చేసి రెండు చేతులతో ఆయనకి నమస్కారం చేశాడు చేసేసరికి ఈయన ఆరాధన చేస్తున్నటువంటి ఆ పార్థివలింగంలోంచి ఒక్కసారి పరమశివుడు ఆవిర్భవించాడు రుద్రరూపంతో ఆవిర్భవించడం త్రిశూలం పెట్టి దారుకుణ్ణి ఒక్క దెబ్బ కొట్టడం వాడు పారిపోవడం ఆయన యొక్క ఉగ్రమైన దృష్టికి కొన్ని వందల మంది చుట్టుపక్కల రాక్షసులు బూదికుప్పలై పడిపోవడం ఏకకాలమునందు జరిగిపోయి చిత్రం ఏమిటంటే ఆ వచ్చినటువంటి పరమశివుని యొక్క అర్ధభాగమునందు పార్వతీదేవి ఉంది ఆవిడంది టక్కన్ చేయి పట్టుకుని ఆగండి 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 ఏమిటా ఉద్ధతి ఏమిటి అలా కాల్చేస్తున్నారు నా వారిని రక్షించుకునే శక్తి నాకిమ్మని ఆ దారుకి అడిగింది నేను వరం ఇచ్చాను ఇప్పుడు మీరు ఇలా కాల్చేస్తే నా వరం ఏమవ్వాలి ఎంత చిత్రంగా ఉంటుందో చూడండి అమ్మ ఇటు భక్తుణ్ణి రక్షించారుగా ఆవిడ నాకు భక్తురాలైంది ఆవిడ నన్ను శరణ వేడింది తపస్సు చేసింది నేను వరం ఇచ్చాను ఇప్పుడు మీ రక్షణ వలన నా వరము వమ్మైపోతే అప్పుడు నేనేమవ్వాలి నేను మీరు ఒకటే మన ఇద్దరమని లేంగా మన ఇద్దరి మనస్సు ఒకటేగా అయినప్పుడు మీరు అలా ఎలా సంహరిస్తారు కాబట్టి సంహరించడానికి వీల్లేదు ఇంక ఇక్కడతో ఆపేయండి రాక్షస సంహారం ఇంకా చెయ్యొద్దండి అంటే చూసారా దారుకి ఎలా ఏడుస్తుందో నేను ఇక్కడ ఉండగా అలా చంపేస్తారా మీరు
అది చాలా చిన్న పిల్లగా ఉన్నప్పుడు నా గురించి తపస్సు చేసి నన్ను అడిగింది, నేను వరం ఇచ్చాను. ఆ కారణం చేత అది దాని బిడ్డలు మరణించడం నేను అంగీకరించను. మీరు నా మీద ప్రేమతో ఆమె యందు అనుగ్రహ భావాన్ని ప్రదర్శించండి. మీరు ఉత్తర క్షణం మీ కోపాన్ని తగ్గించేసేయండి. శివా రుద్రస్య భేషజీ. శివుడు వెంటనే శంకరుడైపోయాడు. శంకరుడైపోయి ఒక నవ్వు నవ్వి అన్నాడు, చాలా బాగుంది పార్వతీ, నువ్వు చెప్పింది నిజమే, ఆవిడికి నువ్వు వరం ఇచ్చావు, ఆ వరం నిలబెట్టవలసిందే. కానీ వాళ్ళు రాక్షసులు, నేను ఇప్పుడు వీళ్ళని ఇలా విడిచిపెట్టి వెళ్ళిపోతే నువ్వు నేను ఏమవుతుందో తెలుసా, వీళ్ళు మళ్ళీ మొదలు పెడతారు వ్యవహారం. ఈ సింధుతటిన్ వసింపుమని నువ్వు అన్నావు కదా, అరువుడు అరువుడి మాట కాదనలేక భూమి మీదకి రమ్మని చెప్పలేకపోయావు, కాబట్టి ఇప్పుడు వీళ్ళు మళ్ళీ లోకాన్ని ఇబ్బంది పెట్టడం మొదలు పెడతారు. కాబట్టి మనం ఏం చేద్దాం, తల్లి తండ్రి అక్కడే కూర్చున్నట్టు ఎదురుగుండా మొహం బాగా పరిచయమై పాత నేరస్తుణ్ణి చూడగానే పసిగట్టగలిగినటువంటి పోలీసు ఉన్న చోటికి వెళ్లి జేబు దొంగ జేబు దొంగతనం చెయ్యలేనట్టు వీళ్ళు మళ్ళీ ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసం నేను ఇక్కడే కూర్చుంటాను జ్యోతిర్లింగ రూపంలో. నువ్వు రక్షిస్తానన్నావు కదా, నిన్ను చూడగానే దానికి గుర్తొస్తూ ఉండాలి మనం ఎవరి జోలికి వెళ్ళకూడదు, మనం ఇలా బతికుండాలి, అమ్మవారి దయతో బతుకున్నాం, నువ్వు కూర్చో ఇక్కడే అన్నాడు. ఇది వాళ్ళ దయ, నేను మీకు ఇదే నేపథ్యం చెప్పాను. అందుకే ఇలా మరి ఉంటుందా అండి, అంటే ఏ తల్లిదండ్రులకి లేదా, 10 మంది పిల్లల్లో పాడైపోయిన ఓ పిల్లాడి మీద ప్రేమ లేదా, అలా జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరం వాళ్ళకుంటే వాళ్ళ విశాల హృదయాన్ని మీరు ఎందుకు తక్కువ చేసి అర్థం చేసుకుంటున్నారు? ఏమి విశాల హృదయం, ఏమి విశాల హృదయం అని మీరు ముచ్చట పడిపోవద్దు. కాబట్టి ఇప్పుడు శంకరుడు అన్నాడు, ఈవిడ ఈవిడ పిల్లల్ని నేను ఏ బాధ పెట్టకుండా వాళ్ళు పెరిగేటట్టు సంతోషంగా ఉండేటట్టు ఈ సింధుతటిని వారు ఉండేటట్టు నేను అనుగ్రహిస్తాను. వీళ్ళు ఎవరి జోలికి వెళ్లకుండా నేను జ్యోతిర్లింగమై ఇక్కడే ఉంటాను. నా భక్తులైన వాళ్ళు వచ్చి ఇక్కడ నమస్కరిస్తుంటే వాళ్ళు చేష్టలుడిగి ఏమీ చేయలేక వాళ్ళు అలా చూసి వెళ్ళిపోవాలంతే, జోలికి రావడానికి వీల్లేదు, నేను ఇక్కడ కాపలా కూర్చుంటా జ్యోతిర్లింగంగా. వాళ్ళకి గుర్తుండడానికి, నీ వలన బతుకుతున్నామని గుర్తుండడానికి నువ్వు కూడా కూర్చో అన్నాడు. అంటే అమ్మవారంది, మీరు ఇంత గొప్ప పూజలు అందుకున్నారు కనుక, అంటే నా మాట పాటించి చంపకుండా పిల్లలనక పెద్దలనక, తప్పు మార్గంలో ఉన్న పిల్లలనక మంచి మార్గంలో ఉన్న పిల్లలనక, అందరినీ పిల్లలుగా ఏకకాలమునందు తప్పు మార్గంలో ఉన్న పిల్లలు అలా చూస్తూ అమ్మో స్వామి మనం నమస్కరించకపోతే మళ్ళీ లేచారంటే ఇబ్బంది అని చెప్పి నమస్కరించేటట్టుగా పూజలు అందుకుంటున్నారు. సరే మీ భక్తులైన వాళ్ళు ఎలాగో వచ్చి నమస్కారం చేస్తున్నారు. ఈశ్వర ఇంత విచిత్రమైన రూపం కాబట్టి మీరు ఏ పేరుతో విలుస్తున్నారు అంది. నాగనాథుడన్న పేరుతో విలుస్తున్నానన్నాడు. నువ్వే పేరుతో విలుస్తావో తెలుసా, ఈశ్వరి నాగేశ్వరి అని పేరుతో విలువు అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడు నాగనాథుడయ్యాడు, ఈశ్వరి నాగేశ్వరి అయింది. అయి ఇద్దరూ ఆ తటమునందు జ్యోతిర్లింగమునందు వెలిశారు. ఎవరైనా వచ్చి దర్శనం చేస్తే, దర్శనం చేసినటువంటి వాళ్ళకి మళ్ళీ అదిగో అలా తప్పు మార్గంలో వెళ్లకుండా జన్మ జన్మాంతరముల యందు కూడా మన ఇద్దరి పాద పద్మముల యందు చెక్కు చెదరని భక్తి ప్రపత్తులు వాళ్ళు కలిగి ఉండేటట్టుగా అనుగ్రహిస్తారు. అది లేకేగా వాళ్ళు అలా పాడయ్యారు, అలా పాడవకుండా అనుగ్రహిస్తాను, ఇది నా శపథమని స్వామి నాగనాథుడిగా ఆ తీరమునందు వెలిసి ఉన్నాడు. కాబట్టి మనం నాగనాథ క్షేత్రాన్ని తప్పకుండా వెళ్ళాలి. వెళ్ళి మనుష్య జన్మ ఎత్తిన వాడు దర్శనం చెయ్యాలి. చెయ్యడం వల్ల ఏమవుతుంది మీరు చూడండి, ఈ శరీరము దేని వలన వస్తుంది అంటే, ఈ శరీరమును ఇచ్చేటప్పుడు ఈశ్వరుడికి ఏం ప్రమేయం ఉండదు, ఆయన తన యొక్క వివేచనని ప్రయోగించి మీకు శరీరమును ఇవ్వరు. దేన్ని బట్టి ఇస్తారో తెలుసా అండి, మీరు చేసేటటువంటి పాపపుణ్యాల్ని గుప్తంగా కూర్చుని లోపల రాస్తూనే ఉంటాడు. ఆయనే చిత్రగుప్తుడు. కంచిలో ఆయనకు ఒక గొప్ప గుడి ఉంది బస్ స్టాండ్ పక్కనే. కాబట్టి మమ్మల్ని ఎందుకు తీసుకెళ్ళలేదని అడగండి, మనకున్న టైం మీకు తెలుసు కదా మొన్న, అందుకని. కాబట్టి ఆ చిత్రగుప్త దేవాలయం అందుకే వచ్చింది. ఆయన అన్నీ రాస్తూ ఉంటాడు. అన్ని రాస్తున్నప్పుడు చిత్రం ఏమిటో తెలుసా అండి, ఇందుకే మనుష్య జన్మ యందు ఉపాసన యొక్క బలము వచ్చినది. మీరు ప్రయత్నపూర్వకంగా ఒంట్లో ఓపికున్నప్పటి నుంచి భగవంతుని యొక్క పాదముల వైపుకి మనస్సు తిప్పటాన్ని అలవాటు చెయ్యలేదనుకోండి,
ఒక కష్టం వచ్చింది ఈశ్వరా నువ్వు ఉన్నావు నువ్వు రక్షిస్తావు అని ఈశ్వరుడికి చెప్పుకోవడం అలవాటు అవలేదు ఒక సుఖం వచ్చింది ఈశ్వరా ఇది నీ అనుగ్రహము ఈ సుఖం వచ్చింది అని చెప్పడం మీకు అలవాటు కాలేదు మీకు ఎప్పుడూ భగవంతుడితోటి నిరంతర సంబంధం ఏర్పడలేదు ఇలా ఏర్పడకపోతే ఏమవుతుందో తెలుసాండి మనస్సు మీరు చెప్పిన మాట వింటుంది అది మీరు ప్రయత్నపూర్వకంగా ఆ భగవంతుని యొక్క స్వరూపాన్ని చూడు చక్కగా అది చూడు ఆ భాగవతం చూడు ఆ రామాయణం చూడు మీరు ఇది అలవాటు చేసేస్తూ వచ్చేస్తున్నారు అనుకోండి కాలగతిలో శరీరం ఏమైపోతుందంటే జర్జరీభూతం అయిపోతుంది ఇది ముడతలు పడిపోతుంది ఒకనాడు ఇన్నాళ్ళు జీతం ఇచ్చి ఉద్యోగం చేయించుకున్న వాళ్ళు అంటారు ఇంకా మీరు మాకు అవసరం లేదండి మాస్టర్ ఏదో నెలకి ఇంత భత్యం పంపిస్తుంటాం మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్తారు ఇంటికి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే వీడికి ఆలంబనం లేదు మనస్సులో వీడు ఓపికన్నాళ్ళు ఏం చేశాడంటే పనికి మాలిన వస్తువులన్నీ పట్టుకున్నాడు పట్టుకోవడం వల్ల ఏమైపోతుంది మీరు ఇంటికి వెళ్ళిపోయినా ఇప్పుడు ఇంట్లో వాళ్ళు అంటారు రిటైర్ అయిపోయారు కృష్ణారామ అనకూడదు అంటాడు ఎలా అంటాడు పాపవాడు వాడికి ఏది ఆలంబనం వాడికి రాదు ఆ మాట వాడికి ఎంతసేపు ఏమొస్తుందంటే నేను కొంతమందిని చూసి తెల్లపోయానండి ఉపన్యాసం అంతా విన్న తర్వాత మీరు వాళ్ళని పలకరిస్తే ఆ ఇవాళ చెప్పిన దాంట్లోనండి ఈ మాట ఎంతనే చేత కాని వాడినైనా ఎక్కడో అక్కడ ఏదో ఒక మాట హృదయాన్ని స్పృశించగలిగి ఉండాలి కదండి ఆర్ద్రత కలిగిన గుండె అయితే వెంటనే ఆ ఏమో నీకు గుర్తుందా ఆ ఫలానా అప్పుడు వాడు ఉండేవాడు ఆ వాడు వచ్చాడే ఇవాళ ఆ కాసేపు మాట్లాడుకున్నాం ఎంత సంతోషంగా గడిపానయ్యా అని చెప్పేసి అసలు ఈ ఈశ్వర సంబంధం గురించి వాళ్ళ నోటి వెంట ఏ మాట రాదు అసలు అంటే వాళ్ళు ఇక్కడ కూర్చున్నా వాళ్ళ మనస్సు వేరొక దాన్ని పట్టుకుని ఉంటుంది కూర్చుంటారు అది కూడా కొంత పుణ్యమే అనుకోండి ఏదో ఒక ఐక్యంగా రావడం కాబట్టి అలాంటి వాళ్ళు ఈ సభలో లేరు నాకు తెలుసు ఇక్కడికి వచ్చిన వాళ్ళు పుణ్యాత్మ కాబట్టి అలాంటి వాడు ఎవరైనా ఉంటే నేను ఒకనే ఉన్నానేమో కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది మనస్సుకి ఆలంబనం దొరకదు దొరకకపోతే ప్రమాణం ఎక్కడొస్తుందో తెలుసాండి ది లాస్ట్ జడ్జ్మెంట్ ఒకటి ఉంటుంది ఆఖరి ఊపిరి వదిలిపెట్టేస్తూ ఉంటాడు అది వదిలిపెట్టిన ఊపిరి అవ్వచ్చు తీసిన ఊపిరి అవ్వచ్చు ఆ తీసిన ఊపిరి మళ్ళీ వదలకపోవచ్చు వదిలిన ఊపిరి తర్వాత ఇంకా తీయకపోవచ్చు కాబట్టి మృత్యు సన్నిహితంగా ఉంది ఇప్పుడు వదిలిపెట్టేసే ముందు మనస్సు దేని మీద ఆధారపడుతుందో తెలుసండి ఊపిరి మీద ఆధారపడుతుంది ఊపిరి మీరు తీస్తే మనస్సు కదులుతుంది ఊపిరి తీయకపోతే మనస్సు ఆగిపోతుంది అందుకే ప్రాణాయామం చేస్తే మనస్సు నిశ్చలంగా ఉంటుంది అందుకే పూజ చేసేటప్పుడు ప్రాణానాజంజ అంటే మనం ముక్కు పట్టుకుని వదిలేస్తాం ముక్కు పట్టుకోమని కాదు ప్రాణాయామం చేయమని అనారోగ్యంతో ఉన్న వాళ్ళు కూడా లఘు ప్రాణాయామం చెయ్యాలి అని శాస్త్రం కాబట్టి మీరు ప్రాణాయామం చేయగానే మనసు నిశ్చలంగా నిలబడుతుంది అలాగా అప్పుడు నిలబడిన మనస్సుతో మీరు ఈశ్వరుణ్ణి ఆరాధించాలి ఇప్పుడు ఏమవుతుంది వీడికి పూర్వం అలవాటు లేదు మనస్సు పట్టుకోలేదు కానీ ఇప్పుడు ఇది ఆగిపోతుంది ఊపిరి ఆగిపోతున్నప్పుడు ఆ మనస్సు అలా నిలబడిపోతుంది నిలబడిపోయేటప్పుడు ఇది ఏం చేస్తుందంటే బతికిన నాళ్లలో బాగా భావన వ్యగ్రతతో దేన్ని పట్టుకున్నాడో ఏది పట్టుకోవడానికి మనస్సు బాగా అలవాటు పడిందో దాన్ని ప్రొజెక్ట్ చేస్తుంది దాన్ని చూపిస్తుంది ఎందుకని మీరు దానికి అలవాటు చేశారు అది బాగా అది మైనం ముద్ద దాని మీద మీరు ఏ మోస పెడితే ఆ ముద్రేస్తుంది ఇప్పుడు దాన్ని పైకి తీసుకొస్తుంది ఒక ఉదాహరణకి నేను మీకు అంటే మార్కండేయ పురాణంలోంచి దీన్ని అనుసంధానం చేస్తున్నాను ఐశ్వర్యం మీద భ్రాంతి ఉండిపోయింది ఒక ఆయనకి ఇంత డబ్బుంది ఇన్ని భూములు ఉన్నాయి ఈ కాగితాలు అక్కడిట్టాను ఈ బంగారం ఎక్కడిట్టాను దీనికి తెలుసో తెలీదో ఏమైపోతాయో పిల్లలు పాడు చేస్తారో బుర్ర నిండా డబ్బు గురించి ఆలోచిస్తూ ఆగిపోయింది ఎందుకంటే దాని గురించి ఆలోచించాడు బతుకంతా ఆగిపోతే ఈశ్వరుడు ప్రమేయం పెట్టుకోడండి వెంటనే ఏం చేస్తాడంటే తలలో డబ్బు గురించి కదా పెట్టుకున్నావు ఈశ్వరుడు ఉద్ధరించడానికి ప్రయత్నిస్తాడు ఆయన ఏం చేస్తాడంటే బాగా చీకటిగా ఉన్న చోట భోషాణం కింద చేరి పడుకునే జన్మనిస్తాడు ఒక కట్లపామో ఒక తేలో ఒక జిర్రో కింద వెళ్ళి అక్కడ పడుకుంటాడు భోషాణం కదపరగా అక్కడ ఉంటాడు ఎప్పుడో సంక్రాంతి వస్తోందని సున్నాలు వేయడానికో ఎప్పుడు అది కూడా చిత్రం ఏమిటో తెలుసా అండి అది కదుపుతారు కదిపితే ఈ తేలో ఏదో భోషాణం కదుపుతున్నప్పుడు ఎవడుంటాడండి సేవకులు ఖర్చు చెప్తారండి కొడుకు నుంచి ఉంటాడు అక్కడ కదుపుతున్నప్పుడు కొడుకు అక్కడి నుంచి జాగ్రత్తగా తోయిందంటాడు లోపల వాటి చప్పుడు అందరి చెవిలో పడకుండా కదుపుతుంటే ఈ తేలో ఏదో బయటకు వస్తుంది కొడుకు ఏం చేస్తాడో తెలుసా అండి గబగబ కర్ర తీసి ఆ తల మీద కొట్టి చంపుతాడు తల ప్రాణం తోకకెళ్ళి చస్తుంది అది చచ్చే ముందు ఏడుస్తుంది దీని మీద భ్రాంతితో ఇక్కడ కూర్చున్నా ఒంటి నిండా విషంగా మారింది ఆలోచన
వాడే కొట్టాడు నెత్తి మీద చచ్చా. ఇప్పుడు మళ్ళీ ఇంకో దాని గురించి ఏడుస్తుంది, ఇంకో దాంట్లో పోతుంది. మనుష్య జన్మ తర్వాత మనుష్య జన్మ రావడం శాస్త్రమునందు నిర్దేశింపబడలేదు, బాగా గుర్తుపెట్టుకోండి. మనుష్య జన్మ తర్వాత మీ ఉపాసనని బట్టి హీనోపాధులలోకి వెళ్ళిపోతారు లేకపోతే పైకెడతారు. అందుకనే మనస్సుకి ట్రైనింగ్ ఇవ్వడం అన్నది చాలా ఇంపార్టెంట్ శాస్త్రంలో. అది జ్యోతిర్లింగం మనకు వెనకనున్నటువంటి ప్రధానమైన ఉద్దేశం. అవగుణములను పక్కకి తీసేస్తుంటే భగవద్భక్తుల్ని భగవంతుణ్ణి పట్టుకోవడానికి అలవాటు పడిపోయింది అనుకోండి, అలవాటు పడిపోతే అదే వినడాన్ని ఇష్టపడితే ప్రాణోత్క్రమణ సమయమునందు కూడా ఒక భగవద్భక్తుణ్ణో భగవంతుణ్ణో అది ప్రొజెక్ట్ చేస్తుంది. ఎందుకంటే అది పట్టుకునుంది, బాగా అది పట్టుకునుంది కాబట్టి దాన్ని చూపిస్తుంది. దీన్ని ధన్య అన్న నామంలో లలితా శాస్త్రంలో వ్యాఖ్యానం చేశారు భాస్కర్ రాయల వారు. ఇప్పుడు ఏ మంచిని పట్టుకుందో దాన్ని బట్టి ఉపాధిని మారుస్తారు. ఈశ్వరుణ్ణి నేను ఈ జన్మలో బాగా తెలుసుకోలేకపోయాను, ఒక్క భగవద్గీతకి ఉన్న వ్యాఖ్యానాలన్నీ చదువుకోలేకపోయాను, నాకు సంస్కృతం రాలేకపోయింది, మంచి గురువు దగ్గర కూర్చుని నేర్చుకుని ఉంటే అనుకుంటుండగా ఊపిరి ఆగిపోయింది అనుకోండి, సమస్త శాస్త్ర పారంగతుడైన ఒక బ్రాహ్మణుడి కడుపున జన్మించి గొప్ప ఉపాసనతో మోక్షం వైపు అడుగులేస్తాడు అని తీర్మానం చేసే శాస్త్రాలు. ప్రస్థానత్రయమైన భగవద్గీత కూడా అదే తీర్పు. కాబట్టి ఇప్పుడు ఏమైంది, నీ మనస్సుకి ఆలంబనము చాలా ప్రధానము. అది నీకు అందించడం జ్యోతిర్లింగముల ఆవిర్భావము వెనక ఇవి ఉండడానికి కారణము అదే. మీరు ఇలా పట్టుకోవడానికి ఇది తప్ప వేరొక ఆధారము లేదు. ఇప్పుడు జ్యోతిర్లింగం అంటే విని వెళ్ళేది కాదు, 12 జ్యోతిర్లింగములలో ఏ 12 కారణములున్నాయి. నేను మొన్నటి రోజున ఒక చోట చెప్పింది ఇదే. మీరు ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోగలగాలి, తరచు దాన్ని రిఫర్ చేసుకుంటూ ఉండాలి, మనస్సుకు ఆలంబనం ఇస్తూ ఉండాలి, మనస్సునటి వైపుకి తిప్పుకుంటూ ఉండాలి, దాని వలన ఉద్ధరణ జరుగుతుంది. ఇందుకే శంకరాచార్యుల వారు శివానంద లహరిలో మాట చెప్పారు, శరీరము రావడం నా చేతిలో లేదు, నీ చేతిలో కూడా లేదు ఈశ్వర, నువ్వు ఇవ్వలేవు మనుష్య జన్మ. ఎందుకు ఇవ్వలేవు, నా పాప పుణ్యాల్ని బట్టి నువ్వు ఇవ్వాలి తప్ప వీడికి మళ్లీ మనుష్య జన్మనిచ్చే అధికారం నీకు లేదు, ఈశ్వరుడికి లేదు అధికారం. కాబట్టి నువ్వేం చెయ్యగలవు, నా పాప పుణ్యాల్ని బట్టి శరీరం ఇస్తావు. శంకరులు దయామయుడు కాబట్టి, జగద్గురువు కాబట్టి మనందరం చెప్పుకోగలిగినటువంటి ఒక గొప్ప శ్లోకాన్ని ఇచ్చేశారు. ఇప్పుడు ఆయన అన్నారు, పాప పుణ్యాలు ఇప్పటికే అలవాటైపోయి మనసుని నియంత్రించడం చేత కాని స్థితికి వెళ్ళిపోయి ఉంటే ఎలా ఇప్పుడు నా బ్రతుకు. అస్తమానం ఓ శ్లోకం చెప్పు భగవంతుడి దగ్గర అన్నారు. ఏమిటో తెలుసా అండి, అది శంకరాచార్యులు అలా చెప్పవలసింది మన కోసం. శంకరాచార్యులు వారు చెప్పారు శివానంద లహరిలో, నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్వపాదాబ్జ స్మరణ పరమానంద లహరి విహారాసక్తం చేద్రు దయమిహ కింతేన వపుషా అన్నారు. పూజలో ఈ శ్లోకం చెప్పుకోవాలి, ఏదైనా దేవాలయానికి వెడితే ఈ శ్లోకం చదవాలి, ఇది నోటికి రావాలి ఈ శ్లోకం. మీరు ఏ గుడికి వెళ్ళండి, ఇంట్లో పూజ చెయ్యండి, నిద్ర లేవండి, రాత్రి పడుకోండి, ఈ శ్లోకం చెప్తుండాలి అస్తమానం. నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత, ఈశ్వర ఆనందం ఒక ఈగని చెయ్యి, నాకేం బాధ లేదు, ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ దాట్. ఎందుకని, నా చేతిలో లేదు, నా మనస్సు లొంగట్లేదు, నీ చేతిలో లేదు, నువ్వు మనుష్య జన్మలు ఇవ్వలేవు. నరత్వం దేవత్వం, నన్ను ఒకవేళ ఒక దేవత అయిపోయి ఏదో పుణ్యం ఉండి, నాకు అక్కర్లేదు అది. ఒకవేళ దేవుడు అయిపోయినా నాకేం కావాలో తెలుసా, దేవుడి దేవత్వం పొందిన. నగవన మృగత్వం, నేను పర్వతం అయిపోయినా తోట అయిపోయినా నేను మృగాన్నైపోయినా ఒక ఈగనైపోయినా దోమనైపోయినా ఉపాధి ఇది కావాలని నేను నిన్ను అడగను. మళ్ళీ మనుష్యుడిగా పుట్టాలన్న కోరిక నేను నిన్ను అడగను. ఎందుకని, అలా ఈశ్వరుడు ఈయడు కనుక. మీరు బాగా గుర్తుపెట్టుకోండి శాస్త్ర రహస్యాన్ని. అందుకు ఇచ్చారు శంకరాచార్యులు వారి శ్లోకం, నగమన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవదు విహగత్వాది జననం. గ్రద్దనై తిరిగినా నాకు బాధ లేదు, నాకేం కావాలి, ఏ ఉపాధిలో ఉన్నా జీవుడదే కదా ఉంటాడు, నాకేం కావాలో తెలుసా, సదాత్వ పాదాబ్జ స్మరణ పరమానంద లహరి విహారాసక్తం. ఎప్పుడూ నీ పాద పద్మములను తలుచుకుని మురిసిపోయి ఆనందమునందు రమించేటటువంటి అదృష్టాన్ని నాకు ఇయ్యి. మీరు చూడండి, కుక్కలకి నక్కలకి కూడా నాలుక ఉంటుంది, రసేంద్రియం అని పిలవరు దాన్ని. మనుష్యులకున్న నాలుకను రసేంద్రియం అని పిలుస్తారు. రసేంద్రియం అంటే రుచులు చూడడం కోసం రసేంద్రియం కాదు,
భగవంతుని యొక్క నామ వైభవమును ఈశ్వరుని యొక్క గుణముల రసమును గ్రోలి అందుచేత మత్తెక్కిపోయి చెప్పకుండా ఉండలేక ఈశ్వర నామము చెప్పి ఈశ్వరునిలో ఉన్న రసమిరిగినటువంటి స్థితి కాబట్టి దాని వలన పలుకన నాలిక కాబట్టి ఇది రసేంద్రియమైంది. రుచులు చూడ్డానికి ఉపయోగపడిన నాలుక నాలుక కాదు, ఈశ్వర నామం చెప్పడానికి ఉపయోగపడిన నాలుక రసేంద్రియం. కాబట్టి ఇప్పుడు ఏమైంది, కాబట్టి ఈశ్వర ఆనక ఉపాధితో సంబంధం లేదు. ఎందులో ఉంటే ఇబ్బంది వచ్చింది, ఏ వేదంబు పఠించే లూత భుజగం వేశాస్త్రములు సూచే ఏ విద్యాభ్యాసమనర్చకరి చించే మంత్రమోహించే బోధావిర్భావ నిదానములు చదువులయ్యా కాదు. నీ పాద సంసేవాసక్తియ కాక జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వర. ఏ ఒక పాము మోక్షం పొందింది, ఒక సాలెపురుగు మోక్షం పొందింది, ఒక ఏనుగు మోక్షం పొందింది, మనుష్యులుగా పుట్టిన కోట్ల మందిలో ఎంతమంది పొందుతున్నారు? ఈశ్వరుడే చెప్పేశాడు భగవద్గీతలో, కొన్ని కోట్ల కోట్ల మందిలో ఒక్కడే నన్ను తెలుసుకుంటున్నవాడు, ఇతరులు నన్ను తెలుసుకోవట్లేదని చెప్పాడు. ఏ ఒక పాము ఈశ్వరుణ్ణి తెలుసుకోగలిగింది, నీకు ఉపాధితో సంబంధం ఏంటి? ఎంత గొప్ప మాట, శాస్త్రములను పిండేశారు కాబట్టి జగద్గురువై శంకరులు చెప్పారు. ఉపాధి మనుష్యుడు దిమ్మని అడగల, ఏం కలిసి వస్తుంది నీకు ఉపాధితో? ఉపాధి కాదు, నీ పాదముల యందు రమించగలిగిన శక్తిని అడగాలి. అందుకే ఈ శ్లోకం రాని వాళ్ళు ఉండకూడదు, మనుష్య జన్మ ఎత్తిన వాళ్ళు. అమృత భాండాన్ని తెచ్చి చేతిలో పెడితే పెంట కుప్ప మీద పారేసి గంజి తాగుతానన్న వాడు ఎటువంటి వాడో, మనుష్య జన్మనెత్తి ఈ శ్లోకం నోటికి రాదు, నేను ఈశ్వరుడి దగ్గర చెప్పుకోవడానికి అనుకున్న వాడి జన్మ అటువంటిదే, నన్ను క్షమించండి. మనకి రాదని జగద్గురువులు మనకు అందించారు. నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్పత్పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేద్రూతయమిహ కింతేన వపుషా. ఎక్కడికి వెళ్ళండి మీరు, ఏ గుళ్ళోకి వెళ్ళండి, ఇది చెప్పి బయటకు వస్తుండాలి. అప్పుడు ఇక మీకు బాధ లేదు, అలవాటు అవుతుంది. ఈశ్వరానుగ్రహంతో ఉపాధి మారిన భక్తి వస్తుంది, దానివల్ల తరించిపోతారు, చాలదండి. కాబట్టి మనస్సుని నిగ్రహించి ఈశ్వరుడి వైపు పెట్టడం అలవాటైతే ఆ భక్తి ముహూర్తముల చేత రాదు. నేను ఏమండి ముహూర్తం పెట్టుకుని ఇంక రేపటి నుంచి భక్తిగా ఉండానండి అంటే అది శంకుస్థాపన కాదు, అదేం లేకపోతే గృహప్రవేశం కాదు, గుమాత్తడం కాదు. భక్తిగా ఉండడం ఈశ్వరానుగ్రహం. భక్తి అంటే ఏమిటో సరిగ్గా తెలియడం ఈశ్వరానుగ్రహం. సరిగ్గా తెలిసిన భక్తి యందు మనస్సు నిలబడడం ఈశ్వరానుగ్రహం. ఆ అనుగ్రహం నా దర్శన మాత్రము చేత ఇచ్చేస్తానన్నాడు నాగనాథుడు. కాబట్టి చూడండి ఎంత అందమైనటువంటి ఎంత గొప్ప వరాన్ని శంకరాచార్యులు వారు అడిగారో ఆ వరాన్ని మనకి కటాక్షించడానికి నాగనాథుడు ఉన్నాడు. పూర్వం తీర్థయాత్ర చెయ్యండి తీర్థయాత్ర చెయ్యండి అని ఎందుకనేవారో తెలుసా అండి? తీర్థయాత్ర చేసే ముందు తీర్థయాత్రకి వెడుతున్నటువంటి క్షేత్రము యొక్క వైశిష్ట్యము తెలియాలి, తెలిసి చెప్పాలి. నేను నన్ను క్షమించండి, మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. కృత్తికా దీపోత్సవము అని ఒకటి జరుగుతుంటుంది, కార్తీక దీపం పెట్టారు అంటారు, తిరువన్నామలయలో కూడా పెడతారు. తిరువన్నామలయలో కార్తీక దీపం చూసినా, కార్తీక పౌర్ణమి నాడు శివాలయం దగ్గర కార్తీక దీపం చూసినా, కార్తీక పౌర్ణమి నాడు ఉపవాసాలుండి ఇంట్లో దీపాలు పెట్టామంటారు. ఇంట్లో దీపాలు పెట్టినా మహాశివరాత్రి నాడు అర్ధరాత్రి 12 గంటలకి ఈశ్వరావిర్భావముగా ఒక జ్యోతిని చూసినా ఒక శ్లోకం చెప్తే తప్ప ఫలితము రాదు. ఒక శ్లోకం చెప్పాలి, ఆ శ్లోకం చెప్పినప్పుడు ఆ శ్లోకము యొక్క శబ్ద తరంగములు ఎంత దూరం వెడతాయో ఆ శబ్ద తరంగములకు వినడం కాదు, శబ్ద తరంగముల యందు పడినటువంటి చీమలు పురవలు కూడా మోక్షానికి వెళ్ళిపోతాయి. రేపు మహాశివరాత్రి నాడు ఇదే అయ్యప్ప స్వామి దేవాలయంలో ఖచ్చితంగా అర్ధరాత్రి 12 గంటలకి ఒక జ్యోతిర్లింగం, ఆనందంలో అలా అంటున్నాను, ఒక జ్యోతిర్లింగ దర్శనం మీరు చేస్తారు. అది చేసే ముందు మీ అందరికీ ఆ శ్లోకాన్ని నేర్పుతాం. ఒక 2-3 రోజుల ముందు మనందరం గొంతెత్తి ఆ శ్లోకాన్ని చెప్తాం మహాశివరాత్రి నాడు 12 గంటలకి. జన్మానికొక్క శివరాత్రి, మనం అది బాగా జ్ఞాపకం చేసుకుని ప్రతి కార్తీక పౌర్ణమికి ఇంట్లో మీరు ఆ శ్లోకాన్ని చదువుకుందరు. కానీ ఆ శ్లోకాన్ని లింగావిర్భావం గురించి శివరాత్రికి ముందు నేను చెప్తాను కాబట్టి అదృష్టవశాత్తు ఉత్తరాయణంలో చెప్పుకుంటున్నాం కనుక అన్ని వాటికి ముందు ఆయా విశేషాలు చెప్పుకుని ఆయా ఉత్సవాలు మనం చేసుకునే అదృష్టాన్ని ఈశ్వరుడు మనకి ఇచ్చాడు కాబట్టి అలా వాటిని చేసుకుందాం.
అది కాబట్టి ఇప్పుడు మీరు మనస్సులో దాన్ని స్మరించి ఎంత సంతోషాన్ని పొందవలసినటువంటి చరిత్ర కలిగినటువంటి జ్యోతిర్లింగమో అది మీరు ఒక్కసారి అవధరించండి జీవితంలో తప్పకుండా అందుకే తీర్థయాత్ర చేసి చేసినప్పుడు ఆ క్షేత్రములకు వెళ్ళినప్పుడు దాని గురించి తెలుసుకుని ఏ శ్లోకం చెప్పాలో ఆ శ్లోకం చెప్పి ఏది మీరు అడగాలో అది అడగాలి అక్కడ అంతేగాని వెళ్ళామంటే వెళ్ళాం వచ్చామంటే వచ్చాం వల్ల ఉపయోగం ఏమిటండి దానివల్ల ఉపయోగం ఉండదు వెళ్ళినప్పుడు దానికి తగిన పని మీరు చేసి వస్తూ ఉండాలి అంటే మేము చేసినవన్నీ బూడిదైపోయినట్టే అనుకోకండి మీ అమాయకత్వము చేత ఈశ్వరుడు మీకు పరిపూర్ణం చేస్తాడు దాన్ని అది కూడా ఉంటుంది ఈశ్వర శక్తి అని ఇప్పుడు నేను మీకు ఘుష్మేశ్వర జ్యోతిర్లింగాన్ని విజ్ఞాపన చేస్తాను ఇవాళతో జ్యోతిర్లింగాలు పూర్తి చేసే సమర్థతని కటాక్షించమని నేను ఇవాళ ఉదయం దక్షారామం వెళ్ళి ఈశ్వరుణ్ణి వేడుకొని వచ్చాను కనుక ఘుష్మేశ్వర జ్యోతిర్లింగము దీనికి నమస్కారం చేస్తూ ఒక మాట చెప్తారు పెద్దలు ఈశ్వర ఎన్ని జన్మల తర్వాతనో నా చేత ఈ ఉపాధిలో నువ్వు ప్రవేశించి 12 జ్యోతిర్లింగములను గురించి ఉత్తరాయణంలో ప్రసంగం చేయించావు ఇంతమంది విని సంతోషించారు ఇంతమంది సంతోషమునకు నా వాణిని కారణం చేశావు అటువంటి వాక్కు నాకు ఏమీ చేత కాకపోయినా ఇచ్చి నా చేత 12 జ్యోతిర్లింగములను చెప్పించినటువంటి నీకు నేను కృతజ్ఞుడనై దగ్గరలో ఉన్న దక్షిణ కాశీ అని కాశీలలో ఒకటిగా పిలవబడినది కనుక వ్యాసుడంతటి వాణ్ణి అనుగ్రహించినది కనుక నేనేమివ్వగలను తండ్రి నీ సమక్షానికి వచ్చి ఒక్కసారి శిరస్సు ఉంచి నమస్కరిస్తాను అని వెళ్ళి ఒక్కసారి నమస్కరించి వచ్చాను దక్షారామంలో ఇవాళ కాబట్టి ఆ ఘుష్మేశ్వర జ్యోతిర్లింగం గురించి ఏమంటారో చూడండి ఇలాపురే రమ్య విశాలకేస్మిన్ సముల్లసంతంచ జగద్వరేణ్యం వందే మహోదరతర స్వభావం ఘుష్మేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే ఈ శివలింగం గురించి చెప్పేటప్పుడు ఒక విశేషణాన్ని చెప్తున్నారు మహోదర ఇంకా ఆయన ఔదార్యాన్ని ఇంత అంతా అని మీరు లెక్క కట్టి చెప్పడం కుదరదు అంతటి ఔదార్యమున్నవాడు ఈ పని చేస్తే ఇంతిస్తాడు అని మీరు చెప్పలేరు అంతటి ఉదార స్వభావము కలిగినటువంటి వాడు నాకు ఒక్కొక్కసారి ఆ ఉదారము ఔదార్యము అన్న మాట గురించి చెప్పాలంటే అసలు ఆశ్చర్యంగా ఉంటుంది మా దొరగారి అన్నగారు ఉన్నారు ఏలూరులో మా దొరగారి అన్నగారు వారింట్లో నన్ను దొరగారి ఏమనుకోకండి ఆనందంతో చెప్పేస్తున్నాను వారింట్లో ఒక పాలేరుని పెంచి పెద్ద చేశారు ఆయన స్నానం చేస్తే పంచి అందించాడు ఆయన స్నానం చేస్తే ఉత్తరీయం ఇచ్చాడు ఆయన బయటికి ఎడుతుంటే అయ్యగారు వచ్చేవరకు ఇక్కడ కూర్చుంటానన్నాడు ఒక కొడుకే మసిలితే ఎలా మసులుతాడో అలా మసిలాడు ఆయన ఆ దొరగారు అన్నగారు ఆ పిల్లవాణ్ణి ఒక కొడుకులా చూసుకున్నారు అతనికి పుట్టిన పిల్లాన్ని ఎంబీఏ చదివించారు పెద్ద ఎగ్జిక్యూటివ్ చేశారు ఆశ్చర్యం తెలుసా మీకు మా దొరగారి తల్లిగారు ఈ మధ్య శరీరం వదిలిపెట్టేసేంత వరకు తల్లిగారిని కంటికి రెప్పలా సేవ చేశారు తల్లిగారు వెళ్ళిపోయారు ఆయన భార్య గారు వెళ్ళిపోయారు బిడ్డలు ఆడపిల్లలు నాన్నగారండి మా దగ్గరికి వచ్చేయండి అన్నారు ఆయన అన్నారు అమ్మా కడుపున పుట్టకపోయినా నాతో పాటు నన్ను ఎప్పటి నుంచో చూస్తున్నారు వాళ్ళకి మనవడు పుట్టాడు వాళ్లతోనే ఇక్కడ ఉండిపోతానమ్మా అని వాళ్ళని తన బిడ్డలుగా భావించి వాళ్లతో ఉండిపోయారు ఏమి ఔదార్యం సేవకుడిగా భావించలేదు అది నిజంగా అలాంటి వాళ్ళని చూసినప్పుడు అలాంటి వాళ్ళ గురించి విన్నప్పుడు వాళ్ళు అంగీకరించనివి బాహ్యంలో నమస్కరించం గాని వాళ్ళు కనపడగానే నమస్కరించారు అసలు కాబట్టి చూడండి ఇప్పుడు ఆయన ఏమనుకుంటాడు ఏమి ఔదార్యం ఇది ఎందుకు ఇచ్చేసినట్టు నాకింత ఎందుకు మా మీద ఇంత ఔదార్యం ఒక పాలేరు ఏం చేస్తాడో మేము అది చేశాం కానీ ఎంత ఔదార్యం చూపించారు మహానుభావుడు వాళ్ళ తరతరాలు చెప్పుకుని సంతోషిస్తాయి ఆ సంతోషం చాలదా వాళ్ళ వంశాన్ని కాపాడడానికి కాబట్టి ఒక మంచి పని చూడండి ఈ ఔదార్యము అన్న మాటకి పరమశివుని వద్ద హద్దు లేదు ఇది ఆవిష్కరించినటువంటి జ్యోతిర్లింగము ఘుష్మేశ్వర జ్యోతిర్లింగము ఒకనకొకప్పుడు దేవగిరి అనబడేటటువంటి పట్టణంలో సుధర్ముడు అనబడేటటువంటి గొప్ప శివభక్తుడు త్రికాల సంధ్యావందన అలవాటైన వాడు నిరంతరము శివ పార్థివేశార్చనకు అలవాటు పడినటువంటి మనస్సున్నవాడు భగవంతుని యందు మనస్సు రమించడం చేత తనకిది ఉన్నదని గాని తనకిది లేదని కాని ఎన్నడూ భావన చెయ్యనివాడు తనకి ఒకటి లేకపోవడం కూడా ఈశ్వరానుగ్రహమే
అని అనుకోగలిగినటువంటి సంపన్నత కలిగిన హృదయం ఉన్నవాడు. ఇది చాలా కష్టమండి. ఈశ్వరుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇవ్వడు. లోకం ఏమంటుందంటే వాళ్ళకి ఇది లేదంటుంది. కానీ వాళ్ళు అంటారు, ఈశ్వరుడు మమ్మల్ని ఉద్ధరించడానికి మాకు అది ఇచ్చి ఉండి ఉండకపోవచ్చు అంటారు. అది వాళ్ళ భక్తి. వాళ్ళ భక్తి నీకేం తెలుసు, వాళ్ళ అలా అని నువ్వు పాపం మూట కట్టుకుంటున్నావు. కాబట్టి ఇప్పుడు అటువంటి భక్తుడు ఒకడు ఉన్నాడు. ఆయనకి సుదేహ అని ఒక భార్య ఉన్నది. ఆమె మహాసౌశీల్యవతి. భర్తని నిరంతరము ధర్మమునందు అనువర్తించేటటువంటి స్వభావము కలిగినటువంటి తల్లి. చాలా కాలం ఇలా ఉంటుండగా వీళ్ళిద్దరికీ బిడ్డలు కలగలేదు. బిడ్డలు కలగకపోతే ఈ భార్య వెళ్ళి భర్త దగ్గర బాధపడింది. ఏమంటే మన తర్వాత వంశం నిలబడడానికి, పూజామందిరంలో పూజ చేయడానికి ఇంట్లో వండిన పదార్థం ప్రేమతో అమ్మా అని పిలిచి తినడానికి బిడ్డలు లేరు. ఇది ఈ తల్లితనం లేకపోవడం నాకు చాలా బాధగా ఉంది. అందుచేత మనకి బిడ్డలు లేనటువంటి ఈ లోటు ఎలా పూడుతుంది అని భర్త దగ్గర ఏడ్చింది. ఆయన ఏమనాలండి, నిజమే ఈ లోటు ఎలా పూడుతుంది, మనకి బిడ్డలు కలగట్లేదు అనాలి. కానీ ఆయన ఎంత గొప్ప మాట అన్నాడో తెలుసా అండి భార్యతో, ఏమిటే నీ వెర్రి, ఎవరు ఎవరికి తల్లిదండ్రులు, ఎవరెవరికి బిడ్డలు, ఎవరి స్వార్థం వాళ్ళది, కలిసినవి విడిపోతుంటాయి, పట్టు విడిపే ఈ లోకమునకు ఉన్నటువంటి స్వభావం, ఇలా పట్టుకుంటుంది అలా విడిపోతుంది, విడిపోయిన వస్తువుని పట్టుకున్నాను పట్టుకున్నాను నువ్వు లేకపోతే నేను ఉండలేనన్నవాడు 11 రోజుల్లో మరిచిపోతున్నాడు, మరిచిపోయేవాడు సంతోషంగా తిరిగేస్తున్నాడు. వాడికి మళ్ళీ నేను నువ్వు లేకపోతే నేను ఉండగలమా అని చెప్పిన వాడు ఎవడున్నాడో వాడు సంవత్సరం తర్వాత ఎవరు లేకపోతే ఉండలేనన్నాడో వాళ్ళ తిథిని గుర్తు చేయడానికి ఇంటి పురోహితుడు వచ్చి గుర్తు చేస్తే తప్ప తద్దినం పెట్టని వాడు అయి ఉన్నాడు. అంతటి కృతజ్ఞమే ఈ లోకం. అటువంటి బిడ్డల కోసం, దేనికోసం నీకు ఈ అలజడి, నువ్వు ఈ సంబంధాన్ని ఈశ్వరుడు ఎందు పెట్టు, నువ్వు తరిస్తావు నేను తరిస్తాను, అవన్నీ ప్రతిబంధకాలు తరించడానికి, ఏమో తొందర తొందరగా మనల్ని లాగేయడానికి, ఏ అడ్డు లేకుండా చేసేయడానికి, తొందరగా తన వైపు ఈడ్చి పారేయడానికి ఈశ్వరుడు అసలు సంతానం లేకుండా చేశాడేమో. లేవు లేవంటా విందుకు, ఏది మనకివ్వడానికి అది లేకుండా చేశాడో ఈశ్వరుడు ఎందు మనస్సు పెట్టన్నాడు. అంటే పాపం ఆవిడ సర్దుకుంది మనస్సు. కానీ లోకం అనేటటువంటి ఒక వస్తువు ఉంది కదండి, దీనికి అనవలసిన మాట అనవాని మాట అన్నది తెలియదు. ఇతరుల్ని బాధించి బతకడం కలియుగంలో లక్షణం. ఎందుకని చిత్తవృత్తులు రాక్షసులై ఉన్నాయి. ఇంత మాట అనడమా, ఆ మాట ఎంత ప్రమాదానికి ఎడుతుంది, ఎంత బాధపడతారని ఆలోచించకుండా మాట్లాడతారు. కాబట్టి ఈవిడ ఒకసారి పొరిగింటికి వెళ్ళింది. ఏదో పేరంటం జరుగుతోంది. ఏదో పేరంటం జరుగుతున్నప్పుడు ఏదో వాదులాట వచ్చింది స్త్రీల మధ్య. వాదులాట వస్తే ఈ సుదేహ తనకి తెలిసినటువంటి ఒక మంచి మాట చెప్పింది, ఇలా చెయ్యకూడదు అనేదో అంది. అనేటప్పటికీ ఆవిడంది కోపంతో, చెప్పడానికి నీకున్న యోగ్యత ఏమిటి అని చెప్పడానికి ఆవిడ అనరాని మాట అనేసింది. ఏమిటి నువ్వు మాట్లాడేది, నువ్వు గొడ్రాలు ఇవి, ఎంత ఉంటే ఏమిటి, దుడ్డు కలుగునేమో, నీకు డబ్బుందేమో, మీ తర్వాత తినడానికి ఎవడున్నాడు, రాజులు పట్టుకెడతారు అసలు, మాకు అలా కాదు, మా తర్వాత తినడానికి పిల్లలున్నారు, మేము వండితే అమ్మా అని తినడానికి పిల్లలున్నారు, మా ఐశ్వర్యం నీకెక్కడొస్తుంది, ఇక నీకు పిల్లలు పుట్టరు, నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా ఇక నీకు అమ్మా అన్న మాట లేదండి. నిజంగా అది ఒకళ్ళు అనక్కర్లేదండి. అలా అనిపించుకోలేకపోయిన వాళ్ళు ఎంత బాధపడుతుంటారో. నాకు ఈ పద్యం చెప్పడానికి ఇవ్వాలి, నేను ఇక్కడికొచ్చి కూడా పుస్తకం తిప్పా, దీన్ని ఆపి చెప్పడం ఏమైనా కుదురుతుందా అని. అలా కుదరదు అని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే నేను ఈ మాట చెప్పవలసి వచ్చింది. ఇలాంటి పద్యాన్ని కథాంతర్గతంగానైనా చెప్పినందుకు సిగ్గుతో తలంచుకుంటున్నాను. ఎందుచేతనంటే అది ఒక స్త్రీ మనస్సుని ఎంత బాధ పెడుతుందో నాకు తెలుసు. ఆ మాట అనరాదు. ఆ మాట అంది, పాప ఆవిడ చాలా బాధపడింది. చాలా పద్యానికి అంతకన్నా వ్యాఖ్యానం అనవసరం. కాబట్టి ఇప్పుడు ఎవరికి చెప్పుకుంటుంది, భర్తకెళ్ళి చెప్పింది. నాకు బిడ్డలు పుట్టరా, నాకు అమ్మా అన్న మాట లేదా అని అడిగింది. అడిగితే ఆయన అన్నాడు, నువ్వు బిడ్డలు పుట్టరా బిడ్డలు పుట్టరా అని నేను ఎంత చెప్పినా నీ మనస్సు ఈశ్వరుడు ఎందుకు చేర్చుకోలేకపోతున్నావు, మళ్ళీ మళ్ళీ అటువైపుకి ఎందుకు పెడతావు, ఎందుకు ఆ దుఃఖం, దానివల్ల ఏమిటి కలుస్తుంది నీకు, నీకు బిడ్డలు కలుగుతారో కలగరో నేను దోషము నీదో లేకపోతే దోషము నాదో, ఒకవేళ ఈశ్వరుడు బిడ్డలు నీ దోషము వలనే కలగకుండా ఉంటున్నారో తేల్చడానికి ఒక పరీక్ష పెడతాను, ఈశ్వరుణ్ణి అడుగుతాను, ఇది భక్తి అంటే అని ఆవిడికి చెప్పకుండా ఆయన ఒక పరీక్ష పెట్టాడు. రెండు పూలదండలు తెచ్చి భగవంతుడి యొక్క పాదముల దగ్గర పెట్టాడు.
రెండు పువ్వులు పెట్టేని శివుడికి ఒక విజ్ఞాపన చేశాడు. ఒకవేళ నా ఎందు బిడ్డలు పుట్టడానికి దోషముండి ఉంటే, లేదా అంటే మా దంపతుల ఎందు సంతానము కలగక మా ఇద్దరికి అమ్మా అని ఆవిడ నాన్న అని నేను అనిపించుకోవడం సాధ్యం కాకపోతే ఈ దండ ముట్టుకుంటుంది. ఒకవేళ మాకు అలా అనిపించుకునే అదృష్టం రాశి పెట్టి ఉంటే ఈవిడ ఆ దండ ముట్టుకుంటుంది అని ఇది ఈశ్వరాని సంకల్పాన్ని చెప్పేయాలి. మాకు మాకు సంతానాన్ని ఇద్దామనుకుంటున్నావో, అనగా మా ఇద్దరికీ కలిపి ఇవ్వాలనుకుంటున్నావో చెప్పేయి అని రెండు దండలు పట్టి, నువ్వు ఇక నన్ను ఎన్నడూ నాకు బిడ్డలు కలగరా అని అనరాదు, ఇది ఈశ్వర శాసనం ముట్టుకో అన్నాడు. ఆయన ఏ దండ ముట్టుకుంటే పిల్లలు పుడతారని సంకల్పం చేశాడో అది విడిచిపెట్టి రెండవ దండన ఆవిడ తీసింది. ఆయన అన్నాడు, మన ఇద్దరికీ సంతానం కలగరు, ఇంకా నువ్వు ఈ ప్రశ్న నన్ను వెయ్యవద్దు, నువ్వు చక్కగా సంతోషంగా ఈశ్వరుడి యందు మనస్సు పెట్టుకో. అంటే ఆవిడంది అలా వీల్లేదు, నాకు కొడుకు పుట్టకపోయినా నాకు బాధ లేదు, నేను అమ్మా అని పిలిపించుకోవడానికి మీరు ఇంకో పెళ్లి చేసుకోండి, ఆమె వలన సంతానం కలుగుతారు కదా, కలిగినప్పుడు నన్ను అమ్మా అని పిలిస్తే నాకు చాలు, కాబట్టి మీరు పెళ్లి చేసుకోండి అని. అంటే ఆయన అన్నాడు, ఇది చెప్పినంత తేలిక కాదు, ఇది ఒకనాడు నీ ఎందు పినుభూతమై కూర్చుంటుంది. ఏమవుతుందో తెలుసా, అనవిని ఇప్పుడు ఇట్టులెనీవనెదవు, వేరోర్తి పెండ్లి ఆడిన సవతింగని పోరుసేతువెంతయు, అనుమానము లేదు పెండ్లి ఆడను మరలన్, నాకు సంతానం అక్కర్లేదే, ఈశ్వరుడు ఉన్నాడు చాలు, ఇప్పుడు ఇలా అంటావు, నిజంగా రేపు నేను వేరొక స్త్రీని వివాహం చేసుకుని ఆమె వలన నాకు బిడ్డలు కలిగితే నీ యందు అసూయ ప్రబలుతుంది, పెద్ద గొడవలవుతాయి, మనశ్శాంతి పోతుంది, శాంతి లేని చోట ఈశ్వరోపాసన ఉండదు, కాబట్టి నేను పెళ్లి చేసుకోనన్నాడు. ఆవిడ చచ్చిపోతానన్నంత హఠం చేసేసింది, నువ్వు చేసుకుని తీరవలసిందే. ఆవిడ మాట కాదనలేక ఆవిడ చెల్లెల్ని వివాహం చేసుకున్నాడు. ఆ చెల్లెల్ని వివాహం చేసుకున్నాడు, ఆమె పేరు ఘుష్మ. ఘుష్మ అనబడేటటువంటి స్త్రీని వివాహం చేసుకున్నాడు. సంతోషంగా కాలం గడుస్తోంది. ఆవిడకి ఒక లక్షణం ఉంది, ఏది ఇంట్లో జరిగినా ముందు అక్కగారికే చెప్పేది, భర్త కూడా పెద్ద భార్యని గౌరవించి మసలుతున్నాడు. ఆవిడ రోజు ప్రతిరోజు కూడా 101 పార్థివలింగములకు అర్చన చేసేది. అర్చన చేసి పూజ అయిపోయిన తర్వాత 101 శివలింగాల్ని తీసి ఒక సరోవరంలో కలుపుతూ ఉండేది ఆవిడ. అదొక నెయ్యని మీరు అనుకున్నా పెద్ద దోషమేం లేదు, ఒక విశాలమైన సరోవరం కలుపుతూ ఉండేది. ఇలా ఆవిడ 3 సంవత్సరములు 101 శివలింగాల్ని ఆరాధన చేసింది. ఇప్పుడు ఆవిడ చేసిన శివ పూజ వలన ఆయనకి కూడా నాన్నని పిలిపించుకునే అదృష్టం వచ్చింది. వచ్చి ఒక చిత్రం జరిగింది, అంటే 101 శివలింగాల్ని 30 రోజులు పూజ చేస్తే 30 రోజులు పూజ చేయడానికి ఒక స్త్రీకి అధికారం ఉండదు, కాబట్టి కొద్ది రోజులు తగ్గుతాయి. తగ్గితే ఓ దగ్గర దగ్గరగా 3000 దగ్గరలో అవుతాయి. 3 ఏళ్లు పూజ చేస్తే ఇంటూ 36, మామూలుగా అయితే 1,90,080 శివలింగాల్ని పూజ చేయాలి, అంటే దగ్గర దగ్గరగా 100,000 పూర్తయ్యాయి. పూర్తవగానే ఆవిడ గర్భాన్ని ధరించింది, అంటే అంత పాపం ఇంత అర్చనతో పూర్తయింది, విరిగిపోయింది. ఇప్పుడు ఆవిడ 3 సంవత్సరముల తర్వాత గర్భం ధరించి పండులాంటి మగపిల్లాన్ని కంది. ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటున్నారు, ఆ పిల్లవాడితో అమ్మ అని పిలిపించారు సుదేహని. ఆవిడ కూడా చాలా సంతోషంగా ఉంటుంది, ఆ పిల్లవాడు పెద్దవాడవుతున్నాడు, ఈయన కొడుకు కూడా పుట్టేశాడని ఇంకా భగవంతుడి ఎందు మనస్సు పెట్టేసుకున్నాడు, నాకు బిడ్డనిచ్చిన వాడెవడో వాణ్ణి ఆ బిడ్డని కూడా రక్షిస్తాడు, చాలు కొడుకు కూడా పుట్టాడు, ఇంకా ఏమిటి, మెల్లిగా మనస్సును ఈశ్వరుడు ఎందు చేర్చేయాలని ఈవిడ రోజు 101 శివలింగాల్ని ఆరాధన చేయడం అలాగే చేస్తాం. ఇలా కొన్నాళ్ళు జరిగిపోతే ఆ పిల్లారికి యుక్త వయస్సు వచ్చేసింది వివాహానికి. వాడికో సంబంధం చూశారు, మంచి ఐశ్వర్యవంతులైన బ్రాహ్మణుల యొక్క సంబంధం కుదిరింది. ఈ పిల్లాన్ని వివాహం చేశారు, మంచి కోడలు ఇంటికి వచ్చింది. ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది వచ్చింది, వీళ్ళైతే ఈవిడ్ని గౌరవంగా చూశారు, కానీ వియాల వారని ఒకరు ఉన్నారు కదా, వారు సహజంగా ఎవరిని ఎక్కువ గౌరవిస్తారు, ఆ పిల్లవాడి యొక్క సొంత తల్లి కన్న తల్లి ఎవరో ఆవిడికి పెద్దపీట వేశారు వాళ్ళు. వియ్యపు వారము వారల వియ్యంబులు ఘుష్మనెంత వేడుక చూడం, కొయ్యతనంబున నొర్వక గయ్యాలు సుదేహం ఎండుగా తపించను.
మా వియ్యపురాలు మా వియ్యపురాలు అని గౌరవం ఇచ్చి ఎంతో ప్రేమగా చూసి అన్నింటికీ మా వియ్యపురాలని ఈవిడిని పిలిచేవారు. ఆ వియ్యాలవారు కూడా ఈవిడ వియ్యపురాలని ఈవిడిని పిలిచేవారు. ఎంతైనా నేను వియ్యపురాలని కాను, కన్న తల్లి కాబట్టి అదే వియ్యపురాలు చూశావా, నేను కాలేకపోయానన్న కక్ష పెరిగిపోయింది. అసూయ ప్రబలడానికి ఇది హేతువైనది. ఇంత కష్టపడినా. ఒకరోజు కొడుకు కోడలు ఒక పాన్పునందు శయనించి ఉన్నారు. శయనించి ఉండగా ఈవిడ అసూయ రోజు రోజుకి రోజు రోజుకి పెరిగింది. నా చెల్లెలైనటువంటి గుష్మకి ఇంత గొప్పగా ఆదరణ కలగడానికి కారణమేమి? ఆవిడ శివ పూజ అని ఈవిడ గుర్తించలేకపోయింది. ఆవిడ అనుకుంది ఒక కొడుకు ఉండడమే, ఆ కొడుకే లేకపోతే ఇంత ఆనందంతో ఉన్నటువంటి చెల్లెలు కళ్ళ వెంట నీటిధారలు కారుతుండగా గుండెలు బాదుకుని ఏడిస్తే తప్ప నా అగ్నిహోత్రం చల్లారదు అని ఒక రాత్రి వేళ భార్యతో కలిసి నిద్రపోతున్నటువంటి పిల్లవాడి గదిలోకి వెళ్ళి ఒక కత్తితో ఆ పిల్లవాడిని పొడిచి చంపేసింది. చంపేసి పిల్లవాడి శరీరాన్ని కోసేసింది ముక్కలుగా. కోసేసి ఇవన్నీ కలిపి మూట కట్టింది. అంటే ఎంత భావనా వ్యగ్రతని పొందేసిందో చూడండి. ఇంకా ఇవి మూట కట్టి తీసుకెళ్లి రోజు శివార్చన చేసి నీటిలో కలుపుతుంది కదా, దీని బతుకు బయటికి రావాలని తీసుకెళ్లి ఆ శివలింగాల్ని కలిపే చోట నీళ్లలో ఈ శరీరం ముక్కలు పారేసింది. తెల్లవారింది. పాపం ఆ పిల్ల ఇంకా చిన్నపిల్ల, కోడలు అష్టవర్షేద్ భవేత్ కన్యా అని కదా, ఏదో 12 ఏళ్ళు ఉంటాయేమో 13 ఏళ్ళు. గుర్రు పెట్టి నిద్రపోతోంది శుభ్రంగా చక్కగాను. తెల్లవారింది, లేచింది. ఈలోగా తెల్లవారకట్ట లేచి నదీ తీరానికి వెళ్ళిపోయాడు ఆయన సంధ్యావందనం చేసుకుని ధ్యానం చేసుకోవడానికి గుళ్ళో. ఈవిడేమో కూర్చుని నూటక్క లింగాల్ని అర్చన చేస్తోంది. ఆ పిల్ల నిద్ర లేచి చూసింది, తన ఒంటి మీద పక్క మీద నెత్తురు అట్టలు కట్టేసి ఉంది. తన భర్త శరీరంలో కొన్ని భాగాల యొక్క ముక్కలు మంచం మీద పడున్నాయి. ఆవిడ ఇది చూసి గొల్లు 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 గొల్లుని ఏడుస్తోంది కోడలు. సుదేహ గబగబా లోపలికెళ్ళి చూసి అయ్యో కొడుకు పోయాడమ్మా అని ఈవిడ కూడా ఏడుస్తూ ఈ గుష్మ ఏడవదే అని చూస్తోంది. ఈ గుష్మ శివార్చన చేస్తోంది. ఆవిడంది, ఎవడా బిడ్డలనిచ్చాడో వాడా బిడ్డకి రక్షకుడు, వాణ్ణి ఆయన రక్షిస్తాడు, వాడు ఎక్కడున్నా రక్షింపబడతాడు, వాణ్ణి కోసినా కాల్చినా చంపినా వాడు బ్రతికి తీరుతాడు. వాడు రక్షిస్తుండగా నేను పూజ ఎందుకు ఆపాలి? నేను వీణ్ణి నమ్మి ఈ పూజ చేస్తానని నూటొక్క శివలింగాలకి పూజ చేసి నూటొక్క శివలింగాల్ని ఆ పార్థివలింగాల్ని తీసి నూతులో వేద్దామని వెళ్ళింది. నూతులో వేద్దామని వెళ్ళి శివలింగాల్ని వేసి చూసేటప్పటికి కొడుకు శరీర భాగాలు నీటి మీద తేలుతూ కనపడ్డాయి. చిత్రం ఏమిటో తెలుసా అండి? ఆవిడ ఏమీ అనలేదు. చాలా మంది దీన్ని మార్చి రాశారు, మూలంలో అలా లేదు. ఆవిడ మనస్సులో ఏ అక్కసు కలగలేదు. ఒకవేళ ఒక చెట్టు నీళ్లు పోస్తే తాను ఒక మొగ్గ వేసింది, ఆ చెట్టే దాన్ని పువ్వు చేసింది, ఆ చెట్టే మరునాడు ఉదయం తన పాదాల దగ్గరికి ఆ పువ్వుని ఉడిచిపెట్టేసి తొడిమ నుంచి తన కాళ్ళ దగ్గర పడిపోయేటట్టు చేసింది. నా శంకరుడు నా ఇంట పువ్వు పూయించి తన పాదాల దగ్గరే ఇలా తీసుకుని ఉంటే నేను దాన్ని అడగను. ఈశ్వరుడు తీసుకెళ్ళిపోవాలని సంకల్పం చేస్తే నాకు ఆమోద యోగ్యమే అని వెళ్ళిపోతాను. ఇది శివుడు తట్టుకోలేకపోయాడు. అది విచిత్రం. ఈ భక్తిని శివుడు భరించలేకపోయాడు. భరించలేక అమ్మా అమ్మా అంటూ పిల్లవాడు వచ్చేసాడు. వచ్చేసి వాడు అన్నాడు, ఈవిడ అడగలేదు, వచ్చి అమ్మా నన్ను పెద్దమ్మ చంపేసిందమ్మా, కత్తి పెట్టి పొడిచిందమ్మా, నాకు తెలివి వచ్చేటప్పటికి ఇంకా పొడిచేసింది, నా శరీరాన్ని కోసి తెచ్చి ఇందులో పారేసిందమ్మా, పెద్దమ్మ చంపింది, శివుడు బతికించాడమ్మా నన్ను నీ పూజకి అన్నాడు. ఆవిడంది, ముక్కు మీద వేలేసుకుంది. ముక్కు మీద వేలేసుకుని యవని దయన్ కొడుకేర్పడ అవికల కృపుడతడె సాకు అర్భకు భక్తోత్సవ కరుండని పేరొందిన శివుడు మహాకాలమూర్తి సిద్ధం బిందున్. ఊరే నిన్ను కాపాడినటువంటి వాడే మహాకాలుడు, వాడే తీసుకెళ్లగలడు, వాడే బ్రతికించగలడు, వాడు నిన్ను రక్షించాడు.
ఎక్కుడు మోదము లేక అక్కపైన్ కినుకు కొనక ఆమె కొమరుపై చక్కగా చేయిడ కడుమెచ్చగ ముక్కంటి స్వామి ఈ తెంచేవడి. కొడుకు మీద చెయ్యేసుకుని తప్పునన్న పెద్దమ్మనలా అనకూడదు. ముక్కంటి స్వామిని నువ్వు రక్షించాడు, ఆయన రక్షణ ఉన్నంత కాలం ఎవ్వరూ ఏమీ చేయలేరు అని ఎవరి మీద కోపమో మనసులో లేకుండా పిల్లాడి భుజం మీద చెయ్యేసుకుని ఇంట్లోకి వెళ్ళిపోతాడు. ఇది కూడా శివుడు తట్టుకోలేకపోయాడు. ఇదేమిటి, కొడుకుని కోసి ముక్కలు చేస్తే నేను ఇచ్చిన కొడుకుని ఏమందేమిటి, మూడు కన్నులతో త్రిశూలం పట్టుకుని పరిగెత్తేట ఆయన. ఇది విచిత్రం. పరిగెత్తుతుంటే ఆయన కంకణముల యొక్క ధ్వని వినపడింది. పాదానికి వాసుకి చుట్టుకుని ఉంటాడు, ఆ వాసుకి ఆ పదతాడమును తట్టుకోలేక జారిపోతున్నాడు. ఒంటి నుంచి భస్మ రాలిపోతోంది. పరుగు పరుగున వచ్చి ఘుష్మ ఈ త్రిశూలంతో నీ అక్కని పొడి చేస్తానన్నాడు. ఎందుకన్నాడు, ఆయన తెల్లబోయాడు ఈశ్వరుడు. తెల్లబోయి ఎందుకేమిటి, నీ కొడుకుని చంపేసింది అన్నాడు. కాబట్టే నువ్వు ఎంత ఉదాహరణలో లోకానికి తెలిసిందని ఆవిడ. మా అక్క చంపిందంటావేంటి, చంపి ముక్కలు కోసిన వాడిని నూతులో పారేసిన వాడిని ఎవరైనా బతికించారు, నువ్వు బతికించావు. ఇది లోకానికి తెలియాలి. ఎవడు చంపాడో తెలిస్తే ఎంత, తెలియకపోతే ఎంత. నిన్ను నమ్మిన వాడికి నాశనం లేదని లోకానికి తెలిస్తే చాలు. ఈశ్వర నీ పాదముల ఎందు భక్తి నాకు కృపచేయి. మా అక్క వల్ల కదా నా కొడుకు బతికాడు, మా అక్క వల్ల కదా నీ ఎందు నాకు పునిక కలిగింది, ఈ ఔదార్యాన్ని ఇలా అనుగ్రహించండి. ఇంతటి శివుడు త్రిశూలం పట్టుకుని అలా నిలబడిపోయాడండి చేష్టలుడికి. ఇంతటి మహాజ్ఞాని, త్రిపురాసుర సంహారం చేసిన వాడు, భక్తురాలి మాటకి నోటి మాట లేక నిలబడిపోయాడు. నిలబడిపోయి అంతేనా అన్నాడు. అంతే, దిబ్బే త్రిశూలం. ఫోన్లే కనపడ్డాను కదా, ఒక్క కోరిక కోరన్నాడు. అయితే ఒక్కటి అడుగుతాను, ఏ నూతులో పడిపోయిన పిల్లాన్ని రక్షించావో, ఏ నూతులో రోజు నూటొక్క లింగాలు తీసుకొచ్చి కలిపానో ఆ నూతులోనే జ్యోతిర్లింగంగా వెలు, నీ దగ్గరికి వచ్చి నమస్కరించిన వాళ్ళందరినీ ఇలాగే కాపాడు అంది. తప్పకుండా నీ కోరిక మేరకి ఆనూతులోనే జ్యోతిర్లింగంగా ఉంటానన్నాడు ఘుష్మేశ్వరుడు, నీ పేరుతో వెలుస్తానన్నాడు. ఒక భక్తురాలు, ఎటువంటి భక్తురాలు నువ్వు, ఇక్కడికి వచ్చినప్పుడు నిన్ను తలుచుకోవాలి అందరూ, ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోవాలి. తెచ్చుకుని ఈశ్వరుడి ఔదార్యం ఘుష్మ వలన గుర్తు రావాలి. మామూలుగా నా ఔదార్యం కాదు, నా ఔదార్యం ప్రకటితమవడానికి నువ్వు కారణం. కాబట్టి నిన్ను తలుచుకుని నన్ను తలుచుకోవాలి. నా పేరు ఈశ్వరుడు కాదు, ఘుష్మేశ్వరుడు అని ఘుష్మేశ్వరుడై మహానుభావుడు అక్కడ వెలిశాడు. ఒక్క నమస్కారం ఇలా వెళ్ళి చేస్తే చాలట. ఇంత మాట అన్నావు కదా ఘుష్మ, నూటొక్క తరాలు మీ వంశంలో చెప్పుకోదగిన మహాభక్తులైనటువంటి వాళ్ళు కుమారులుగా జన్మిస్తూ వెడుతుంటారు, నీకు వరం ఇచ్చేశానన్న. ఏమి ఔదార్యం అండి, నీ అక్క దుర్బుద్ధి తీసి సద్బుద్ధిని ఇచ్చేశాను, ఇవాళ నుంచి నాకు మహాభక్తురాలైపోతుందన్నాడు. ఇవన్నీ అడిగిందా, భక్తితో నమ్మి నిలబడినందుకు ఇన్ని వరాలు ఇచ్చేశాడు. కాబట్టే ఈశ్వరుణ్ణి నమ్మినటువంటి వాడికి అన్నడూ లోటు లేదండి. అందుకే మన వాళ్ళు, మీరు కొంచెం జాగ్రత్తగా వినే ప్రయత్నం చెయ్యండి, శంకరుణ్ణి పూజ చెయ్యడానికి ఒక స్థానం అక్కర్లేదు. మనసా భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్పుకోవాలో చక్కగా ఓ రైల్లో వెళ్ళిపోతున్నా, ఓ బస్సులో వెళ్ళిపోతున్నా, లేకపోతే ఎప్పుడైనా ఖాళీగా కూర్చున్నాం అనిపించినా పరమేశ్వరుణ్ణి ఆరాధన చేసుకోవడం ఎంత సులభమో, షోడశోపచారాలతో పక్కన నీళ్లు ఉద్ధరిణి కూడా లేకుండా, శివలింగం ఎదురుగుండా పెట్టుకోకుండా, విభూతి పెట్టుకోకుండా, మొహం కడుక్కోకుండా, బెర్త్ మించి నిద్ర లేవకుండా శివ పూజ షోడశోపచారాలతో ఎలా చెయ్యొచ్చో చూపించారు. మీరు జాగ్రత్తగా అవధరించండి. శ్రీ పార్వతీనాథ చిన్మయ బోధ తాపసమందార ధర్మ సంచార దక్షయాగ విభంగ ధవల భస్మాంగ పక్షివాహన బాణ పన్నగాభరణ బాహుసక్త కరోట బాలేందు జూట మోహనాకార సన్ముని చిత్త చోర సాగరతు నీర జగదేక శూర నాగచర్మాంబరా నయన చో మధుర పర్వత కో దండ పరిభృత జాండ సర్వలోక శరణ్య సజ్జన గణ్య దీనజనాధీన దినకర నయన సూనాస్త్రభంగ వసుమతీశతాంగ జయ నీలకంఠ సజ్జన భవోల్లుంఠ జయ శంకరాహరా జయ మేరుధీర ఇటు నింతలంచుచు ఎల్ల కాలంబు పటుతర ధ్యానంబు పరగదా చేసి. ఇది ధ్యానం. మీరు రైల్వే బెర్త్ మీద పడుకుని ఈశ్వరుని ఆవాహన చేయొచ్చు. ఎలా,
ముక్కంటి దయలేక ముక్తి లేదెందు నిక్కమంతని పల్కు నిగమముల్గాంచి పూజనీకై చేయపునితినయ్యా రాజశేఖర వేగరాబూనవయ్యా ఇదియయా వాహనం ఈశ్వర నీకు. వచ్చారు పార్వతీ పరమేశ్వరులు అలాగే బెత్త మీద పడుకుని, మీరు పట్టుపంచ కట్టుకుని చక్కగా పూజ చేస్తున్నట్టు భావన చేసి, సదమల గుణమణి స్థాపితం బగుచు కదలక ఉండు నా హృదయ పీఠమున ముదమంద గౌరితో కలసి కూర్చుండు. ఇప్పుడు కూర్చున్నాడు, పాజ్యం ఇవ్వాలి పాదాలు కడుక్కోవడానికి. నీ రూపు మదిలోన నిల్పుటం గలుగు వైరాగ్య సుఖము చే వరదలై చెలగు కన్నీరు మీ పాద కమలముల్ కడుగా ఎన్నిక కల పాజ్యమిచ్చితివేగా. మిమ్మల్ని చూసినప్పుడు నా కన్నుల వెంట కారిన ఆనంద భాష్పాలతో నీ కాళ్ళు కడుగుతున్నాను. అర్ఘ్యం ఇవ్వాలుగా చేతికి. అన్నలు తమ్ములు ఆలు పిల్లలును వన్య సొమ్ములు మంచి వాహనంబులును చందక నీ ఎంద చిల్కుచునుండు అందంపు ప్రేమరసాంబువుల్ నీకు పరిమళార్ఘ్యంబులు పరశివనామా. అన్నలున్నా తమ్ములున్నా బిడ్డలున్నా భార్య ఉన్నా తల్లిదండ్రులున్నా అత్తమామలున్నా ఇవన్నీ ఈశ్వరుడిచ్చాడన్న భావన చేత నాయందు కలిగిన ఆనందం నీ చేతికి నేనిచ్చిన అర్ఘ్యం. ఆచమనం ఇవ్వాలిగా ఆచమనీయం తాగడానికి. మరిగిలో చూపును మరచి బాహ్యంబు వదలి వాసన నెల్ల పరమ సమాధి పదము చింది మనంబు పడి ఉన్న వేళ పొంగి ఆనంద బోధరసంబు అంగజ వైరి మీ కచమనంబు. అంతర్ముఖుడవడం వల్ల కలిగినటువంటి ఆనంద భాష్పాలు మీకు ఇచ్చినటువంటి ఆచమనీయం. నీకు స్నానం చేయించాలిగా. ఆనందమయుడైన హరుడే సర్వంబు నానాత్మతనికి లేనిలేదెపుడు కావున శివుడు ఈ కనపడు విశ్వము ఈ విధి దృఢముగా ఎల్ల శాస్త్రములు పలుకుచున్న వటంచు తెలుపు సద్గురుని లలిత వాక్యామృతల హరిలో ముంచి తెచ్చిన విజ్ఞాన దివ్యామృతంబు సచ్చరిత్రుడ మీకు స్నానోదకంబు. గురువుల దగ్గర విన్నాను పరమశివుడు అంతటి వాడు అమలేశ్వరుడని. ఆ విన్న జ్ఞానమే మీకు నేను చేయించిన స్నానం. ఇంకా నేను వస్త్రం ఇవ్వాలిగా. గిరిచాప మాయయం కరిని ఖండించి పురహర భేదమన్ పులి బట్టి దృంచి వాటి చర్మము వలిచి నీ వల్లవాటుకొక్కటి అంగవస్త్రార్థమొకటి ఇచ్చితి గుణుమయ్య హేరంబ జనక. మాయా అనబడేటటువంటి దాన్ని ఖండించాను, పురహర భేదం అనేటటువంటి పులిని చంపాను, వాటి చర్మం ఒలిచి నీకు ఇచ్చాను. ఓ ఏనుగుతోలు ఒక పులితోలు పైన కింద కట్టుకో. ఇంకా నీకు భస్మం ఇవ్వాలిగా. హెచ్చడి కోడి కలివురంటగాల్చి మొహపాశంబుల మొదలంటగాల్చి దేహవాసనలెల్ల తెగ విరేసి కాల్చి ఆశల గుంపుల అడుగంట కాల్చి దోసాల మూకల త్రుంచుచు కాల్చి భస్మమర్పించితి పరమేశ నీకు. అటువంటి భస్మం ఇచ్చాను. యజ్ఞోపవీతం ఇసుమంతయైనను విసువకలోని వాత సంచారముల్ వరుసగా తెలిసి చేతులు తొడలపై చెలువంద నిలిపి కుంభకంబనులోని కుండలిని బట్టి కుంభించి మీదికి కొని చక్క చేసి జందమర్పించితి సర్వలోకేశ. కుండలిని పైకెత్తడమే నీకు నేనిచ్చిన యజ్ఞోపవీతం. నీకు గంధం రాయాలిగా. సంధియంబులుమాని సమదృష్టి చూడ జగము నీవే కదా నిగమ గంధర్వ నగవాస ఇది లెస్స నమ్ముటం కల్గు చిత్త విశ్రాంతి ఎన్ శీతల గంధము ఇత్తరి నొసగితి హపరసు కదా. నా చిత్తమునందు నీవు కూర్చోవడం వల్ల ఏర్పడినటువంటి శాంతి నీకు నేను ఇస్తున్నటువంటి చందనం. అక్షతలో నా సాగ్రమున చూపు నాటియున్నప్పుడు భాసితం బగులోని బయలులో తెల్ల బియ్యము వలెదో చుపెను వెల్గు కళవ అయ్యనీ కక్షతలర్పించినాడా. నీకు ఆభరణాలు ఇవ్వాలిగా. కిరీటాలు అవిని ఏమిటో తెలుసా నీకు నేనిచ్చే ఆభరణాలు. మౌనమే నీకొక్క మణి కిరీటంబు జ్ఞానమే నీ మెడ చంద్రహారంబు కపటంబులేమి ఏ కంకణాలు నీకు కుపితత్వరహితమే కొలికి మోల్తాడు నిందలు మానుటే అందెలు నీకు ఇందుశేఖర సొమ్ములిచ్చి తినిట్లు. పువ్వులు పూజ చెయ్యాలిగా.
లింగంబుపై చూపులీనమైనప్పుడు రంగురంగులచే చలంగడిలోని వెలుగు పువ్వుల రీతి వెలయుచుండగను కలిపి వానిని వెలగల పూలతోడ ఇటుల పూజించుటకిచ్చయించితిని పటుదయతోగును భ్రమరీలోల. ఎక్కడ తెచ్చాననుకుంటున్నావా పువ్వులు? ఈ లోపల నుంచి తీస్తున్నాను. బంగారు పళ్ళాల నిండా పెట్టేశాను. ఒక్కొక్క పువ్వు నీ పేరు చెప్పి ఒక్కొక్క పువ్వు వేస్తున్నా విని ఎలా వేస్తున్నాను. గన్నేర్ల పూజింతు కనకాద్రి చాపు పొన్నల పూజింతు బుధజనాలావు మల్లెల పూజింతు మల్లికార్జునుని ముల్లల పూజింతు ముని బృందముతుని అరవిందముల చేత అంబికాధవుని సురపొన్న పూలచే సూర్యలోచనుని నందివర్ధనమ్ముల నందివాహనుని ఇందీవరంబుల ఇభచర్మపటుని పాలాక్షునర్చింతు పారిజాతముల శూలాంశునర్చింతు సూర్యపుష్పముల గోవాహునర్చింతు గోరంట పూల శ్రీ విశ్వనాథుని చిరబిల్వములను దుర్గేశు నర్చింతు తుమ్మి పువ్వులను భర్గుని పూజింతు పాటలంబులను గిరిజేశు నర్చింతు గిరిమల్లె పూల కరకంటు నర్చింతు కురువకంబులను గోకర్ణవాసుని కొండగోగులను శ్రీకంఠు నర్చింతు చెంగల్వ పూల శంకర పూజింతు జాజి పువ్వులను శాంకరీలోలుని శతపత్రములను మలహరు పూజింతు మాలతి పూల కలికల్మషాపహుం కనకాంబరముల భీమరూపుని లేత బిల్వపత్రముల కామసంహారుని కాశీరత్నముల శశిధరన చింతు చంపకంబులను పశుపతి పూజింతు వకుల పుష్పముల శర్వుని పూజింతు సంపంగి పూల సర్వేశు పూజింతు సర్వ పుష్పముల ఇన్ని పువ్వుల పూజలింపొంద చేస్తి. ఇన్ని పువ్వులతో పూజ చేసేశాను. నీకు ధూపం ఇవ్వాలిగా. అన్ని వాసనలకు ఆధారమైన చిత్తమం సాంబ్రాని చిద్వహ్నిలోన హత్తించి బుద్ధియం హస్తాన విసరి ధూపమర్పించితి ధుజ్జటి మకుట దీపో అపత్పరంపరా కాలయం బగుచు దనరు 36 తత్వముల్వతిగను చేసి గురుబోధయను దీపశిఖను ముట్టించి ఆరతి పట్టితి నీకు. నీకు నైవేద్యం పెట్టాలిగా. మట్టుమీరిన జ్ఞాన మార్గంబులరసి మూడు దేహములందు మూడవస్థలను మూడు విధముల భోగములు పొందువాడు నీకన్నలేడను నిశ్చయ భావము ఏ కాలమందున నడజేయకునికి అమృతాన్నరసముగా అర్పించినాడా. తాంబూలం ఇవ్వాలిగా. సమవృద్ధి వృత్తిని సగనీ నట్టి మూడగుణములు ముడిచి తాంబూల మోడక నిచ్చితి యోగీంద్ర వినుత. మూడు గుణాలు ముడిచి తాంబూలం ఇచ్చాను. కర్పూరహారతి ఇవ్వాలిగా నీకు. నీవెనే నను బుద్ధి నిలుకడ చేత భావంబు శుద్ధమై పండు వెన్నెలలా పోలగదాని కర్పూర దీపముగా లీల నీకిచ్చితి కాలాగ్నిరుద్ర. మంత్రపుష్పం చెప్పాలిగా. గురుడు చెప్పిన బుద్ధి మరిచిపోబోక మరగియుండుట నీకు మంత్రపుష్పంబు. గురువు గారు చెప్పింది మర్చిపోకుండా మనసులో పెట్టుకోవడమే మంత్రపుష్పం. ఇప్పుడు నీకు ఛత్రచామరాజులు చూపించాలిగా గొడుగు అవిని. అవి ఏమిటో తెలుసా? అసలు నిజానికి చెయ్యవలసినవి. చపలతమానుటే ఛత్రంపు బుద్ధి విపరీతమగుడుగుటే వింజామరములు ధర్మ సంచారమే తాళ వృంతంబు నిర్మల చిత్తమే నిలువుటద్దంబు కళ్ళమాటలు లేమి ఘంటారవంబు చల్లని మాటలే శంఖారవంబు సత్యంబు పలుకుటే సంగీతరవము నిచ్చనీ స్మరణయే అఖిల వాజ్యములు న్యాయ విహారమే నాక్షముల్నీకు కాయమే ఆందోళికము సత్క్రియాలి. నా శరీరం నీకు ఉయ్యాల. చేయుటయే ప్రదిక్షిణ వందనములు పాయని భక్తియే పరమ సమాధి. ఈశ్వర, ఇలా నేను మానస పూజ చేసినందుకు మిమ్మల్ని నేనేమడుగుతున్నానో తెలుసా? హరమిమ్మునిటులనే అర్చించినాడా కరుణతో మెచ్చుము ఘనుడనీవాడా నీ పూజ చేయగా నెరరు మునులు నీ పూజ నేయగా నెరరు సురలు కావున నా బోటి కలుడు నీ పూజ కావించునే కోటి కమలాప్త తేజ జ్ఞాన విద్యాభ్యాస గతినే నిరుంగ ధ్యానయోగంబుల దరి నిరుంగ సంపూర్ణ బోధల జాడల నిరుగ ఇంపైన మీ భక్తి పెంపుల నిరుగా క్రోధ చిత్తుండను కుటిలాత్మకుండ సాధత్వహీనుండ చపలేంద్రియుండ
తిండిపోతునే కాని తెలివేమీ లేదు, దండిపాపినే కాని దయయేమీ లేదు. భక్తిహీనులకెల్ల మొదలైనవాడ, ముక్తిహీనులకెల్ల బాధైనవాడ. హరశివ శంభో మహాదేవయమచు, హరసాంబ శంభో మహాదేవయమచు. ఈ రెండు మాటలను వదపటించు, పడిపోను వాని పాపములంచు. పెద్దలు చెప్పగా విని మది నమ్మి, బుద్ధి తెచ్చు కమిమ్ము పొడగంటి సుమ్మి. ఎటుల రక్షించదో ఇంత పాపాత్ము, ఎటుల రక్షించదో ఇంత దుష్టాత్ము. నాయన్న నా తండ్రి నన్నేలువాడా, నాయన్న నా దొరా నను కన్నవాడా. దీన పోషక సర్వ దేవ దేవేశ, దానవకుల నాశ దక్షాయణీశ. కామబాధల నన్ను కాలగానియకు, కామారి నన్ను బాసి కదలగాబోకు. విషయముల్ నన్ను పట్టి వేధించనియకు, విషమాక్ష నన్ను విడిచి నీవు పోబోకు. దుర్గుణంబులు నన్ను దూరగానియకు, దుర్గేశ నన్ను రోషి తొలగగాబోకు. వాదఖేదంబులు వదలుట రోషి, ఖేదమోదంబులు గెలుచుట తెలిసి. కాసు వీసాలపై కాంక్షలు లేక, భాసురాంగుల మోహపాశాల పడకుండా. హృదయంబు నీ రూపు ఎడబాయకుండా, వదనంబు నీ పేరు వదలకనుండా. చేయుమితరంబులౌ సిద్ధులనొల్లా, పాయని పాపమౌ భాగ్యమేనొల్లా. తను పెంచు దొంగలౌ తనయులనొల్లా, కొని తెచ్చు పీడల కొంపలనొల్లా. కల్లరి బొమ్మయౌ కాయంబునొల్లా, పొల్లుగింజలు బోలు భోగంబులొల్లా. అద్దెకొంపల బోలు ఆలోకమొల్లా, శుద్ధులింకేలయే శుద్ధులనొల్లా. నీవెనా భాగ్యంబు నీవెనా గతివి, నీవెనా బంధుడవు నీవెనా సుఖము. ముక్కంటి నీ కన్న దిక్కేది జగతి, మృక్కెద నీ పాదములకు సర్వేశ. విన్నపంబొక్కటి వినపింపదలచి ఉన్న నామొర విను అన్న పూర్ణేశ. వెసనీదు భక్తిని వెలయించినట్టి, బసవాదులకు నన్ను బంటుగా చేయు. సంభవ దీక్షల స్థాపించినట్టి, కుంభజాదుల సేవకుల కూర్పు నన్ను. శైవయోగంబుల సవరించినట్టి, రేవణాదుల శిష్య సేవలో నిల్పు. పలుమార్లు నీ పేరు పలికెడి వారి, కులములో నన్ను పుట్ట కూర్పుము అయ్యా. నీ చింత చేసెడి నిపుడుల నిపుడు, చూసి దండము పెట్ట జొంపుము నన్ను. పాటించి నీ పాట పాడెడి వారి, తోటి కూడగ చేయు తుహినాద్రివాస. చెలగుచు నీ పూజ చేసెడి వారి, కలిసి ఉండగ చేయు గజ చర్మ చేల. విసుగులేదనుచు నీ కథల్విని ఎడివారి, కొసరుచుకొని ఆడకొప్పవే నన్ను. మా దిక్కు శివుడని వాదించు వారి, పాదాల మీదనం పడి ఉండజేయు. ఇటు చేయకుంటివా ఎన్నటికైనా, పటుతర సంసార పాశంబు తెగునే. తాచు పామును మెడ తగిలించవచ్చు, ఏచు చుండెడి కోర్కెలీడేర రాదు. పులి నోట చెయ్యి పెట్టిప్పుడు వంగవచ్చు, పలు తెచ్చుకోపంబు పడతొయ్యరాదు. దాహమన పగవచ్చు తగ చెముడు పాల, దేహమేనను బుద్ధి తెగవేయరాదు. ఇంగలంబులనైన మృంగగావచ్చు, బంగారుపై ఆశ బాయంగరాదు. ఎత్తిమొయ్యగవచ్చు ఏనుంగునైనా, చిత్తంబు పరిశుద్ధి చేయంగరాదు. కొంకిముండ్లను పరుచుకొని పండవచ్చు, రంకు బుద్ధులు మారాదెట్లనైనా. ఇనుప స్తంభము కాల్చి కౌగిలించగవచ్చు, లేదా ఎగమోపవచ్చు. తన వారిపై ప్రీతి తగ్గింపరాదు. తప్పుడు కూతల తగదర్లవచ్చు, తప్పక శివ నిన్ను తలుపంగరాదు. పాపకర్ముల చూచి భ్రమ చెందవచ్చు, చూపి నీపై నిలిపి సుఖింపరాదు. ఏమైన జాయుటకెట్లైనవచ్చు, నీ మీద మనసు మాత్రము నిలువంగలేదు.
ఎన్నటికీ దుఃఖమీడారు నాకు ఎన్నటికీ భయం పెడతారు నాకు ఎందరో తల్లులెందరో తండ్రు ఎందరో తనవారలెందరో సుతులు మునిపెన్ని జన్మములు చెందినానో కనజారనయ్యో బర్మినై పొంగి ఏ దుక్కు నమ్ముదు ఏ దారిపోదు ఏ దేశమున నుండి ఇటకు వచ్చి తినో ఇక నుండి పోదు ఏ దేశమునకు కటకట ఇది తెల్పు ఘనుడెందు దొరకు ఎందుకీ భోగంబులెందుకీ మురుపు ఎందుకీ భాగ్యంబులెందుకీ ఇండ్లు ముందు చావుండంగమురియంగనగునే చిందులాడడి భక్తి బుద్ధి చిక్కులెట్లొత్తు నిన్ను చెందనో లేదోనే చేయు పూజ నిన్ను ముట్టెనో లేదోనే చేయు జపము నీకు తెలిసెనో లేదోనే చేయు భక్తి నీకు తెలిసెనో లేదోనే తలుచు తలపు బ్రతుకు శాశ్వతమని భ్రమసితి కాని మృతివే వెంటనే ఉంట కానను తండ్రి ఇల్లు నాది అటంచు నెగసితి కాని వలకాతికి చేరుట తెలియంగలేను ధనము సౌఖ్యం బుచ్చునను కొంటి కాని పెను చింతనను చంపునను కొనంగలేదు తన శరీరమే కాదు తన కంటగాన నీవి చేసి తెలోదో ఈ విశ్వమెల్లా నీవి చేసి తెలోదో ఈ విచిత్రంబో ఇల నీ శరీరమని చెప్పగా విందు సమస్త బ్రహ్మాండము నీవుగాకుంటే నిజముగా కపోతేనే తిరిగినన్ని దేశాలలో శివదేవాలయములు ఆశతో కట్టంగ నరసితి నింకా పంచాక్షరీ జపపరులను కంటి కాంచితి నిన్ను భజించడి వారి ఇక సంశయింతునా ఎన్నటికైనా ఇక నిన్ను విడుతునా ఏదెట్లనైనా వ్యవహారమిందైన వ్యర్థమైపోని శివనీదు భక్తిని చేయకమానా చప్పట్లు కొట్టని సాటివారెల్లా చప్పట్లు కొట్టని అంటే గేలి చేయని అని నన్ను చూసి నీకు శివభక్తి అప్పిచ్చాడా అని గేలి చేసినా నాకు బెంగలేదు చప్పట్లు కొట్టని సాటివారెల్లా తప్పక శివ నిన్ను తలపగమాన పైవారు నన్ను చూచి పక పక నవ్విన శైవయోగంబుల సాధనమాన తిరి మావారెంత తిట్టిన కాని శివనీదు పూజలు చేయగమాన దారిద్రమే రాని ధనమైన రాణి కోరిక నీ మీద కూర్పకమాన ఏదెక్కనేమైన ఎట్లెవరన్నా సాదరంబున నీదు పాదముల్ విడువా కనీశ్వర అంటున్నాను కానీ నా భక్తి ఏపాతి కన్నులు నీకివ్వ కన్నప్పకాను నిన్ను రోకట కట్ట నిమ్మవ్వకాను చీరిపుత్రుని చంప సిరియాడుకాను బంటుగా నిన్ను చేయ బానుండకాను పిండిని తినిపింప పిట్టవ్వగాను తాండవెంబాడింప చెండికంకాను ఒప్పెనో నా భక్తి తప్పెనో తెలియా తప్పులెంచకుమయ్య తండ్రివి కాన శరణు సర్వేశ్వర శరణు గిరీశ శరణు జగద్రూప శరణై కలింగా